రాజకీయ విశ్లేషణలు, వీటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వాలు, పాలక వర్గాలు తీసుకుంటున్నటువంటి పాలసీ విధానాలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తున్నాయా, లేదా రాబోయే తరానికి కొత్త సంస్కరణ వాదాన్ని రుచి చూపించే ప్రయత్నంలో భాగంగా ముందడుగు వేస్తున్నాయా, ఈ అంశాలని విశ్లేషిద్దాం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో కలిసి. జయప్రి గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు దేశంలో ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి. మన దేశానికి ఏదైతే వెన్నెముక అనుకుంటున్నామో ఆ రంగానికి సంస్కరించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది అద్భుతం జరిగిపోతుంది, విప్లవం అని చెప్పన్నది వాస్తవం కాదు. ఇది భయంకర ఉపద్రవం, వ్యవసాయం నాశనం అవుతుంది అన్నదే వాస్తవం కాదు. రైతుకి ఈవేళ ఏమేమి సమస్యలనే ముందు, ఉత్పత్తి సరిగ్గా లేదు, ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలో 8వ వంతు వ్యవసాయ భూమి, 8వ వంతు 12% వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. చాలామందికి సంగతి తెలియదు. అలాంటి ప్రపంచ మార్కెట్లో మనం దిగ్గజంలాగా ఉండాలి. ప్రపంచ మార్కెట్లో మన స్థానం 3%. మరి కొన్ని సరుకులలో మన స్థానం, ఉదాహరణకి బొప్పాయి ప్రపంచంలో 1 ఉత్పత్తి మనది, బత్తాయి 1 ఉత్పత్తి మనది, నిమ్మ 1 ఉత్పత్తి మనది. ఈ మూడు పంటలు మీరు చూసుకుంటే మనకి బొప్పాయిలో ప్రపంచ మార్కెట్లో మన స్థానం 2-2.5%, మీకు నిమ్మలో మన స్థానం 0.5%, 1% సగం, బొప్పాయిలో మన స్థానం 0.3%, 1/3. ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తి ఏమిటి, ప్రపంచంలో 200వ వంతు 300వ వంతు ఏంటి మన స్థానం? ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. అట్లాగే పైనాపిల్ మన స్థానం మళ్ళీ 0.2%, 1/5 5వ వంతు. అంటే మనకున్న అవకాశాలతో పోలిస్తే ఉత్పాదకత ఉత్పత్తి లేదు, ప్రపంచ మార్కెట్లో స్థానము లేదు. రెండవది రైతుకు రేటు రావటంలా, పని ఎంతో కొంత పండించారు, పండించాక ఉత్పత్తికి రేటు రావట్లా. దానిలో చాలా కారణాలు ఉన్నాయి. దానిలో ఒక్క కారణాన్ని రైతుకి మార్కెట్లో కొంత డిమాండ్ని పెంచి ఒక్కడి మీద ఆధారపడకుండా కొనుగోలు ఎక్కువగా వచ్చి పోటీ పడే ఏర్పాటు చేద్దామన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం కొందరి గుత్తాధిపత్యం లేకుండా. ఆ మేరకు ఏమవుతుంది, మార్కెట్లో కొనేవాళ్ళు ఎక్కువైతే, నేను అమ్మేవాడిని, అమ్మేవాడి దగ్గర ఒక్కడే కొనుక్కుంటే గతిలాక ఆయన చెప్పిన రేటు అమ్మాల్సి వస్తుంది. 10 మంది కొనడానికి పోటీ పడితే నాకు 1 రూపాయి రేటు పెరుగుతుంది. అంతే ఒక విషయం, ఈ బిల్లు రూపకల్పన దశ నుంచి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఒకేసారి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం, చట్టం తీసుకొచ్చేటప్పుడు. అందుకని మనం మనం మూడు విషయాలు ఉన్నాయి దీనిలో కేశవ్. ఒకటి, ఎవరు చేశారు, నరేంద్ర మోదీయా, బీజేపీయా, ఎన్డీఏ, మనకు ఒక ఇష్టమా అనిష్టమా, ఈ రాగద్వేషాలను విధానాలను చర్చించడం పక్కన పెట్టాలి. ఎలక్షన్లో ఇష్టమైతే ఓటేయండి, లేకపోతే ఓటు పక్కన పెట్టండి. కానీ నేను మీ ముఖం నచ్చితే మీరు ఏం చేసినా నాకు ఇష్టమే, మీరు నచ్చకపోతే ఏం చేసినా నాకు కష్టమే అనుకుంటే అసలు చర్చ నడవదు. మంచి చేసినా కూడా చేసే రీతి, అందరినీ కలిగిపోయి విషయాలు అర్థమయ్యేట్టు చేయడం చేసే రీతి, అది ఖచ్చితంగా ఇది ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ఎవరికి ప్రయోజనం వస్తుందో అర్థమయ్యే రీతిలో చేయడం అనేది సరైన పని. అది రాజకీయంగా ప్రభుత్వం అది సమర్థంగా చేయవచ్చు, వైఫల్యం కావచ్చు. మూడు, ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవాల ఆధారంగా, తర్కం ఆధారంగా మంచి చోట్ల విశ్లేషణ. ఈ మూటిని వేరువేరుగా చూడాలి మనం. కలగపులగం చేస్తే నిరంతరం ప్రజలకు చెడు జరుగుతుంది, మంచి జరగదు, మంచికి ఏనాడు మద్దతు రాదు. కానీ విశ్లేషించి చూస్తే విపక్షాలు చెప్తున్న వాదనలో కూడా 2-3 వాస్తవాలు కనిపిస్తున్నాయి. మద్దతు ధర విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కేంద్రం చట్టం తీసుకొచ్చే సమయంలో. కానీ తర్వాత సరుకు రవాణా విషయంలో మధ్య దళారీ వ్యవస్థతోనే ఇప్పుడున్నటువంటి మార్కెట్ విధానం ధ్వంసమైంది అనేటువంటి విమర్శను ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వాలు అన్నీ కూడా. సరైన నియంత్రణ వ్యవస్థలు కానీ, లేదంటే వాటిని స్టోరేజ్ సౌకర్యాలు, నిల్వ చేసుకునేటువంటి సౌకర్యాలు కానీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రైతు తన ఉత్పత్తుల్ని దూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇటువంటి సమస్యల్ని అడ్రస్ చేయకుండా ఒకేసారి ఏకాయకం ఒక చట్టం తీసుకొచ్చి ఇది అమలు చేస్తాం. ప్రస్తుతం మనకున్న వ్యవస్థ, ఇక్కడ రైతు ఉత్పత్తి చేస్తే, ఇక్కడ వినియోగదారుడు కొంటే, మధ్యలో సగటున 6 ఉన్నారు. అందుకే వినియోగదారుడు 100 రూపాయలు కొంటే రైతుకు వస్తున్నది, ఇక్కడ చూడండి దీనిలో సగటున ఒక్కొక్క ఉత్పత్తిలో 1% ఉంటుంది. అన్ని టమాటోలు
లేకపోతే పళ్ళు కూరగాయలు పది పది శాతమే ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. బియ్యము గోధుమలు అయితే 40-50-60% ఉండొచ్చు, కానీ సగటున 20%. ప్రపంచంలో ఎక్కడ ఉత్పత్తి చేసిన వాడికి 100 రూపాయలు 20 రూపాయలు వచ్చేది లేదు, ఒక భారతదేశంలోనే ఉంది. కాబట్టి మధ్యదళారుల వ్యవస్థ ఈవేళ ఉంది, దాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఈ చట్టంలో దాన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేయాలి, తగ్గించేందుకు ఏర్పాట్లు చేయాలి. అది జరగాలని చెప్పంటే ఉత్పత్తిదారుడికి కొనుగోలుదారుడికి మధ్య దూరం తగ్గాలి, ఒక్కళ్ళే ఉండాలి. అదేమిటి, రిటైల్ చైన్స్ పెద్ద ఎత్తున. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రిటైల్ చైన్స్కి ప్రోత్సాహం ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా విదేశాల నుంచి కానీ మన దేశం నుంచి కానీ ఒక వాల్మార్ట్ కావచ్చు, ఒక క్యారీఫోర్ కావచ్చు, ఒక టెస్కో కావచ్చు, ఒక రిలయన్స్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఈ చైన్స్ పెద్ద ఎత్తున వస్తే వాళ్లే గ్రేడింగ్ చేస్తారు, వాళ్లే స్టోరేజ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ప్యాకేజింగ్ చేస్తారు, వాళ్లే ప్రాసెసింగ్ చేస్తారు, వాళ్లే ఇతర దేశాల్లో మార్కెట్ వెతుక్కుంటారు, వాళ్ళే కార్పొరేట్ దళారీలుగా మారతారు అనే విమర్శ పైన విశ్వాసం. ఇప్పుడు ఏమండి, ఈ పెన్ ఎక్కడ కొన్నాను నేను? నేను ఇంట్లో చేసుకున్నానా, కుటీర పరిశ్రమలో కొన్నానా? ఈ వాచ్ ఎక్కడ కొన్నాను నేను? ఈ కాగితం ఎక్కడ కొన్నాను? ఈ ప్రింట్ చేసిన ఇంకెక్కడ కొన్నాను? ఈ కంప్యూటర్ ఎక్కడ కొన్నాను? ఈ సోఫా ఎక్కడ కొన్నాను? ఇక్కడెక్కడ నేను గొడవ పెట్టట్లేదే. నాకు ఎవరు అమ్మారు, ఎవరు ఉత్పత్తి చేశారు నాకు అనవసరం అండి. నాకు సరసమైన ధరకి మన్నికతో వస్తువు వచ్చిందా లేదా, నేను ఉత్పత్తి చేసేవాడిని అయితే మార్కెట్లో నా వస్తువుకి చేసిన ఉత్పత్తిని బట్టి నాణ్యతను బట్టి రేట్ వచ్చిందా లేదా. అంతేగాని మధ్యలో ఎవరు కొన్నారు నాకెందుకండి, నాకేమైనా వస్తుందా, నాకు కావాల్సింది నాకేమొచ్చిందని చెప్పన్నది, మిగతావన్నీ మనకు అనవసరం. కానీ రైతు ఉత్పత్తులకి నిల్వ సామర్థ్యం నిల్వ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ప్రభు, నేను చాలా కాలం నుంచి వాదిస్తున్నాను, భారతదేశంలో 45 కోట్ల టన్నుల పళ్ళు కూరగాయలు కుళ్ళిపోయే వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి ఉన్నది. మొత్తం భారతదేశంలో గిడ్డంగులు ఉన్నది కేవలం 3.8 కోట్లు, 6.5% మాత్రమే. అది కూడా 180 పళ్ళు ఒకే ఒక్క పంటకి వెళ్తుంది. ఏంటో తెలుసా, అది పొటాటో, ఆలుగడ్డ, మనం బంగాళాదుంప, ఆలుగడ్డ 80%, మిగతా అన్ని కలిపి 20% అంతే. మిగతా అన్ని పళ్ళు కూరగాయలు కుళ్ళిపోయే వస్తువులకి అసలు ఏ రకంగానూ కూడా స్టోరేజ్ లేదు. ఈ మార్కెట్ యార్డులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ చేయలే, ఇప్పటిదాకా 70 ఏళ్ళుగా ఉంది వ్యవస్థ ఇదే కదా. ఈ ప్రభుత్వాలు, ఈ మార్కెట్ యార్డులు కదా, ఇవి చేయలేకపోయినాయి. చేయలేకపోతే మీరు నేను వచ్చి చేయాలి. వ్యవసాయం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, లేకపోతే వ్యాపారంలో అవకాశం ఉంది మనం చేసి 10 మందికి సాయం చేసి నాకు కూడా 10 రూపాయలకు సంపాదించుకుందాం వాళ్ళు, వ్యాపారంలో మీరు తట్టతో అమ్ముకున్నా, తోపుడు బండితో అమ్ముకున్నా, బడా వ్యాపారాన్ని మీరేం చేస్తున్నారు, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి అటు కొనుగోలుదారుకి మార్కెట్లో అతను నచ్చిన రేట్ ఇచ్చి బలవంతంగా ఎవరు అతని దగ్గర కొనట్లేదుగా తుప్పాకి పెట్టి, అలాగే మన దగ్గర ఎవరు కొనుక్కుంటున్నారో మార్కెట్, అలాగే మనం ఎవరి దగ్గర మనం కొంటున్నామో వాళ్ళకి మంచి రేట్ ఇచ్చి మార్కెట్లో మనం కొంత లాభం చేసుకుంటాం అంతే కదా. ఎవరు సమర్థంగా చేసుకుంటే వాళ్ళు నిలబడతారు. కానీ ఒక డౌట్ అంటే, ఇప్పటి వరకు ఉన్న దళారీ వ్యవస్థలో ఎవరైతే కొనుగోలుదారులు వినియోగదారుడికి వచ్చేసరికి మధ్యలో సరుకు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుమ్మక్కయ్యి ఒక లాగింగ్ రూపంలో రైతుని బదనాం చేస్తున్నారు. అంటే రైతు గొంతు మీద కత్తి పెట్టి ఉత్పత్తిని కొనుక్కున్నారనేది. కాబట్టి ఇప్పుడేమవుతుంది, ఒకే చోట అమ్మకం అనేసరికి 10 మంది కొనేవాళ్ళు లేకపోయినప్పుడు, నాకు అమ్ముకునే స్వేచ్ఛ లేనప్పుడు మార్కెట్ యార్డులోనే అమ్మవలే, ఇది కదా చట్టం. జరగట్లే అమ్మకం, ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి 165 పాళ్ళు బయట అమ్ముతున్నారు. కానీ అధికారికంగా మార్కెట్ యార్డే, మిగతా అంతా అనధికారికంగా జరుగుతున్నట్లే. కానీ మార్కెట్ సెస్ మాత్రం ఇవ్వాలి, అక్కడ నాకు సేవలు ఇచ్చినా అందకపోయినా కూడా. ఇది పరిస్థితి వాళ్ళన్నది. దానికి బదులు 10 మంది నిజాయితీగా బహిరంగంగా వచ్చి మార్కెట్లు పెట్టుకునే అవకాశం వచ్చిందనుకోండి, నా దగ్గర ఒక్కళ్ళు కొనే బదులు 10 మంది పోటీ పడుతున్నారు, అమ్మేవాడిగా నాకు లాభమా నష్టమా చెప్పండి మీరు. లాభం వస్తుంది. ఒకటి బదులు 10 మంది పోటీ పడితే రూపాయి పెరుగుతుందిగా, నాకు రేట్ పెరుగుతుంది. అలాగే నేను కొనేవాడిని, ఒకటి అమ్మే బదులు నాకు 10 మంది పోటీ పడుతున్నారు అమ్మటం కోసం చెప్పని, నాకు కొనేవాడికి లాభమా నష్టమా చెప్పండి. కొనేవాడికి కూడా డిమాండ్కి తగ్గట్టుగా రేట్. కాబట్టి మార్కెట్లో మీరు పోటీని పెంచితే, ఇటు మార్కెట్ యార్డ్ ఉంది అక్కడే అమ్ముకోండి బాగుంది అనుకుంటే, లేదు కేశవ్ గారు ఒక వ్యాపారం పెట్టాడు నేను కొంటానయ్యా, వాడు 50 ఇస్తే నేను 50 రూపాయలు ఇస్తానన్నాడు,
నువ్వు కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి నాకు చదువా, డబ్బుకు రంగు ఉంటుందండి. ఎవరు మంచి డబ్బు ఇస్తే వాళ్ళే నాకు మిత్రులు, నాకు ఇంక వేరే ఏం కావాలి? లేదండి, వెంకట్రావు గారు వచ్చి 60 రూపాయలు ఇస్తా అన్నాడు, 60 రూపాయలు బాగుంది నాకు, అప్పుడు కేశవ్ గారు 60కి పెంచాల్సి వస్తుంది. కాబట్టి రైతు ఉత్పత్తి చేసేవాడి దృష్టిలో ఎవరు మంచి రేటు ఇస్తే, ఎవరు వెంటనే డబ్బులు ఇస్తే, ఎవరు వేధించకుండా చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి అమ్ముకుంటాం. జేపీ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం, అంటే గతంలో ఒక 3 ఏళ్ల క్రితం చూసాం ప్రతి విషయాన్ని ఒక సర్జికల్ స్ట్రైక్ రూపంలో తీసుకురావడం, అంటే డిమానిటైజేషన్ కూడా అట్లానే ఒకేసారి ఏకాఏకం తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణ కూడా, అగ్రికల్చర్లో తీసుకొస్తున్నటువంటి కొత్త విధానం కూడా అంతే వేగంగా వచ్చి ఒక బ్లో లాగా తగలటం వలన ఒక దగ్గర వేగంగా రాలా, ప్రజలకు అర్థమయ్యే రీతిలో విపులంగా చెప్పటంలో బహుశా మరింత ప్రయత్నం చేయాలి. 20 ఏళ్ల నుంచి సాగుతుంది. 2003లో వాజ్పేయి ప్రభుత్వం ఉండగా ఈ మార్కెట్ చట్టం, నమూనా చట్టం తయారు చేశారు. ఓకే, దాన్ని దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వం ప్రచారం చేసింది. కాంగ్రెస్ ఆధిపత్యంలో యూపీఏ ప్రభుత్వం ఈ మార్కెట్లో ప్రైవేట్ మార్కెట్లకు కూడా స్థానం కావాలి, మార్కెట్ యార్డ్లు గొత్తాధిపత్యం ఉండకూడదని చెప్పని జాతీయ స్థాయిలో చట్టాన్ని దేశమంతా అమలు కావాలని గట్టిగా ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని సందర్భాల్లో మేనిఫెస్టోల్లో పెట్టింది. కాబట్టి ఇది హడావిడిగా ఆర్భాటంగా ఒక్కరోజు చేశారన్నది వాస్తవం కాదు, కానీ చేసిన రీతిలో అందరినీ కలుపుకుపోయి విపులంగా అర్థమయ్యే రీతిలో చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది. ఉదాహరణకి ఒక విమర్శ వస్తున్నది, మీకు గిడ్డంగుల్లో నిలవన్నట్టయితే ప్రమాదం అవుతుంది కదా అని చెప్పని. మార్కెట్లో ఎప్పుడైనా సరే వస్తువు వ్యవసాయానికి పరిశ్రమలకి తేడా ఏంటి? పరిశ్రమల్లో ఎంత నేను ఉత్పత్తి చేస్తాను, ఎన్ని గడియారాలు ఉత్పత్తి చేస్తాను, ఎన్ని కంప్యూటర్లు తయారు చేస్తాను, ఎన్ని పెన్నులు తయారు చేస్తాను, ముందుగా మీరు ప్రణాళిక వేసుకుని పద్ధతి ప్రకారం చేస్తాను. ఎందుకంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారో, యంత్రాలకు ఎంత సామర్థ్యం ఉన్నదో, ఎంతమంది కార్మికులు పెట్టారో, ఎంత ముడిసరుకు పెట్టారో, దాన్ని బట్టి ఉత్పత్తి వస్తుంది. వ్యవసాయం అట్లా కాదు, ప్రకృతి, దేవుడు అనండి, ప్రకృతి అనండి, చీడపీడలను నిర్ణయిస్తాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా వ్యవసాయానికి మిగతా వాటి తేడా ఏంటంటే ఖచ్చితంగా పంట ఇట్లాగే ఉంటుంది ఎవరు చెప్పలేరు. ఒక సంవత్సరం కాస్త హెచ్చు ఉంటుంది, ఒక సంవత్సరం కాస్త తక్కువ ఉంటుంది, ఒక పంట ఎక్కువ ఉంటుంది, ఇంకో పంట తక్కువ ఉంటుంది, ఒక వస్తువు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఇంకో వస్తువు తక్కువ ఉత్పత్తి అవుతుంది. అప్పుడేమవుతుంది, వస్తువు ఎక్కువ ఉత్పత్తి అయింది అనుకోండి, టొమాటోలు 4 గంపలు మార్కెట్ అదనంగా వచ్చిందనుకోండి, రేట్ ఏమైపోతుంది? ఢామ్మన పడిపోతుంది. ఉల్లిపాయలు 4 గంపలు ఎక్కువ రాగానే మొన్న ఏప్రిల్ మాసంలో ఉల్లిపాయలు నేను ఇంట్లో 8 రూపాయలకు కొన్నాను కిలో, నాకు సిగ్గేసింది. వాళ్ళు అమ్ముతుంటే చెప్పింది అనుకుంటే రేటుగా 10 రూపాయలు ఇచ్చాను నేను, మరి 50 రూపాయలు ఎట్లా ఇస్తాను, మరి ఇంట్లో తిడతారు కదా. కానీ నిజంగా రైతు ఏమవుతున్నాడు, నా దగ్గరికి వచ్చేసరికి నాకు 10 రూపాయలకి ఉల్లిపాయలు ఇస్తున్నారంటే రైతుకు 2 రూపాయలు వచ్చి ఉంటాయి, 3 రూపాయలు వచ్చి ఉంటాయి, ఎవరు పట్టించుకోవాలి? ఎందుకని ఉల్లిపాయలు మార్కెట్లో ఎక్కువ వచ్చినాయి, ఉల్లిపాయలు కొంచెం తగ్గానే 30-40 రూపాయలు కాగానే గగ్గోలు పెట్టేస్తున్నారు, రైతును చావుగొట్టేస్తున్నారు. మీరు నిల్వ చేసుకునే అవకాశం పెట్టారనుకోండి, నిల్వ మీద నియంత్రణ లేదనుకోండి, ఉత్పత్తిదారుడికి ఏమవుతుంది, వినియోగదారుడికి ఏమవుతుంది, ఒకసారి అడుగుతుంది, రైతుకి ఏమవుతుంది? 4 గంపలు ఎక్కువ వచ్చినా కూడా మార్కెట్లో ఈవేళ కూర వండుకోవటానికి ఉల్లిపాయలు కొనేవాళ్ళు ఎలాగో కొంటారు, అప్పుడని ఇప్పుడని కొంటారు, అదనంగా ఉన్నది నిల్వ చేసుకునేవాడు నిల్వ కోసం కొంటాడు. కాబట్టి ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో 100 మాత్రమే కొనుగోలు చేసే శక్తి ఉంటే ఈవేళ రేపు పొద్దున్న రేటు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు కాబట్టి 200 కొంటారు, 100 బదులు 200 కంటే అమ్మేవాడి రేటు పెరుగుతుందా తగ్గుతుందా? అమ్మేవాడికి పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో అమ్మేవాడి కొంత రేటు పెరుగుతుంది, నిల్వ ఉంచుతున్నారు, రేపు 50 రూపాయలని దుల్లిపోయాడు. ఎందుకైంది, మార్కెట్ 4 గంపలు తక్కువ వచ్చినాయి కాబట్టి. అది వచ్చినప్పుడు దీన్ని మార్కెట్లోకి నిల్వ చేసింది పంపించారు, కొనేవాళ్ళ రేటు తగ్గుతుందా పెరుగుతుందా? మళ్ళీ సేమ్ ప్యారలైజ్ అవుతుంది. కాబట్టి రేటు ప్రైస్ మెకానిజం ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాయి, ప్రైస్ మెకానిజం కూడా దీని ద్వారా. అందుకని ఎప్పుడైనా సరే గిడ్డంగుల్లో నిల్వ ఉంచే దాన్ని మీరు ప్రభుత్వం నియంత్రిస్తే రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అలా కాకుండా నియంత్రణ తక్కువ ఉంటే రేట్లు పెద్దగా మారవు. ఇది ఊరికే సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఇది సిద్ధాంతం ఆచరణలో కూడా. ఉదాహరణకి ఆలుగడ్డలు, ఇందాక చెప్పాం, ఆలుగడ్డల్లో ప్రభుత్వం దేశంలో ఏనాడు కూడా గోడౌన్లో ఎంత నిల్వ ఉంచాలని చెప్పి నిర్ణయం చేయాల, ఆదేశం ఇవ్వాల. కానీ ఉల్లిపాయకి తరచూ ఇస్తోంది, దీనిలో ఈ ఎరుపు ఉల్లిపాయలు, ఈ నీలం ఆలుగడ్డలు. ఆలుగడ్డల రేటు నిలకడగా ఉంటుంది, ఉల్లిపాయల నియంత్రణ ఉంది, గోడౌన్లు ఎంత పెట్టాలని చెప్పని రేటు చూడండి ఏం తెచ్చుతగ్గులు వచ్చినాయి. కాబట్టి కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి నష్టమే. మనమేమనుకుంటున్నాం, చాలామంది వాదిస్తున్నారు, ఏమండి మీరు గోడౌన్లో నిల్వ ఉంచే అవకాశం వస్తే బ్లాక్ మార్కెటింగ్ వచ్చేస్తుంది, రేట్లు పెరుగుతాయని. అయ్యా, ఉత్పత్తి బాగా ఎక్కువ ఉండి మార్కెట్లో రేటు తక్కువ ఉంటే మీకు కాస్త రేటు పెరుగుతుంది కొనే అమ్మేవాడికి,
ఉత్పత్తి తక్కువ ఉండి మార్కెట్ల రేటు విపరీతంగా పెరిగిపోతే గిడ్డంగుల్లో సరుకు నిల్వ ఉంది కాబట్టి అది సహజంగా లాభం కావాలేదు. ఊరికి అక్కడ పెట్టి కొల్లబెడ్డం కోసం ఎవడో స్టోర్ చేసుకోడు కదా, రేటు వచ్చిన అమ్ముకుంటాడు కదా. ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తుందో ధర కాస్త అదుపులోకి వస్తుంది. అందుకనే మీకు ఆలుగడ్డలో పెద్దగా హెచ్చు తగ్గులు లేవు, ఉల్లిపాయల్లో చాలా తేడా వచ్చింది, పెరిగిపోతుంది రేటు. ఇప్పుడు పెరిగినప్పుడేమో రైతుని బతకకుండా చావగొట్టేస్తాం. ఉదాహరణకి ప్రస్తుతం ఈవేళ కూడా ఇంత చచ్చరుతున్నప్పుడు కూడా ఉల్లిపాయలు ఎగుమతి నిషేధించారు. ఎందుకని రైతుకు చచ్చిన ఆదాయం రాకూడదు. రేపు పొద్దున 2 రూపాయలు అవుతుంది, ఆనాడు ఎవడో పట్టించుకోడు. ఏప్రిల్ 2 రూపాయలు అయింది, ఒక్కడు పట్టించుకున్నాడా? రైతు నాశనం అవుతున్నాడు, వినియోగదారుడికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు అపోహలు, ఆర్థిక శాస్త్రం తెలిస్తే మౌలికమైన సూత్రం ఏంటంటే ఒక వస్తువు రవాణా చేయగలిగింది అయినట్టయితే, అమ్మగలిగింది అయినట్టయితే, నిలవుండే అవకాశం ఉంటే ధరలు అన్ని చోట్ల సమానమవుతాయి. ఓకే, ఇది మౌలికమైన ఆర్థిక సూత్రం. మనకేమిటంటే విద్యార్థి దశ నుంచి ఆర్థిక శాస్త్రం మౌలిక సూత్రాలు కనీసం చెప్పాలి. డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ధర అంటే ఏమిటి, ఎప్పుడు ధర నిలకడగా ఉంటుంది, ఎప్పుడు ధర అస్తవ్యస్తంగా ఉంటుంది, ఇవేమీ తెలియకుండా మనం కొన్ని అపోహలు భ్రమలు ఎవరు గట్టిగా గొంతుతోరిస్తే వాళ్ళ వాదన నిలబడుతుంది. వాస్తవాల పరిశీలన చెప్పాలి, ఇది ప్రభుత్వం డాక్యుమెంట్లో ఉన్నది, ఇప్పుడు కాదు, 2 ఏళ్ల క్రితం 1 సంవత్సరం క్రితం 2019-20 ఈ చట్టంలో రవాణాకి కానీ నిల్వ చేయడానికి కానీ రైతులకు ఏదైనా ప్రొటెక్షన్స్ ప్రభుత్వం కల్పించిందా? ఈ చట్టంలో 3 చేశారు. ఏం చేశారు? 1, మార్కెట్ యార్డ్ ఒక్క చోట కాదు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఓకే, మార్కెట్ యార్డ్లో అమ్మితే మార్కెట్ సెస్ ఇవ్వండి, బయట అమ్మితే బయట ఏమైనా కమిషన్ ఉంటే కమిషన్లు వగరే తప్ప మీరు మార్కెట్ సెస్ కట్టకండి. సెస్ అంటే పన్ను కాదు, చాలామంది పన్ను ప్రభుత్వ రాష్ట్రానికి ఆదాయం పోతుంది అంటున్నారు. సెస్ ఎప్పుడు ప్రభుత్వ ఆదాయం కాదు. ఓకే, సెస్కి పన్నుకి తేడా ఉంది. పన్ను అంటే ప్రభుత్వానికి కప్పం కట్టాల్సింది, అది ఖజానా వాళ్ళు ఇష్టపడి నిర్ణయం చేస్తారు ఏం చేయాలని చెప్పినది. సెస్ అంటే ఏ రంగంలో ఇచ్చిన సేవకి వాళ్ళు వసూలు చేసేది, మళ్ళీ ఆ రంగానికే ఖర్చు పెట్టాల్సింది. మీరు సేవ ఇవ్వనప్పుడు నా దగ్గరికి బలవంతంగా వసూలు చేయడం ఏంటయ్యా? మీరు నిజంగా సేవిస్తే మీ దగ్గరికి వస్తారు కదా. మీ దగ్గర ఏ రైతైనా అమ్ముకునేవాడు మీరు మంచి సేవ ఇస్తుంటే నాకు మీ మీద కోపంతో మీ దగ్గర రానంటాడు ఎవరన్నా? మంచి సేవిస్తే మీ దగ్గర అమ్ముకుంటారు. మీ గొడవ ఎక్కడుంది అసలు? మీరు మంచి సేవకుండా వేరే చోట అమ్ముకుంటే బలవంతంగా ఎలా వసూలు చేస్తారు మీరు? అసలు మీ వాదనకు అర్థం ఉందా ఏమన్నా? అసలే బక్కగా ఉన్న రైతు దేశంలో వ్యవసాయ రంగంలోనే అన్నిటికంటే తక్కువ ఆదాయం అన్నది, జనాభా ఎక్కువ ఉన్నా కూడా మనందరం ఒప్పుకుంటున్నాం వ్యవసాయం బేదరికంతో ఉందని. వాడి దగ్గర బలవంతంగా మీరు వసూలు చేస్తారు, వాడికి సేవలు అందించకుండా, వాడికి మార్కెట్ రేటు వచ్చి ఏర్పాటు చేయకుండా. కాబట్టి అది ఏ రకంగా చూసినా కూడా రైతుకు మంచిదే. మార్కెట్ రేట్లో అమ్మొద్దనట్లా, అమ్మటం వద్దా రైతు ఇష్టం. 2, గిడ్డంగులు నిల్వ కానీ మిగతావి కానీ తొలగించే రీతిలో నియంత్రణ లేకుండా స్వేచ్ఛా వాణిజ్యం వర్తించేట్టుగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని కొంతమేరకు సడలించారు. నేను ఇందాక చెప్పాను ఉల్లిపాయలు 2 రూపాయలు అన్నాడు ఎవరు రక్షించరు. 30 రూపాయలు కాగానే గగ్గోలు పెట్టేస్తున్నారు, వాడిని చావగొట్టేస్తున్నారు, మళ్ళీ 2 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు ఎగుమతి నిషేధించారు. ఇలాంటి ముందు భవిష్యత్తు అలా ఉండదు. అసాధారణ సందర్భాల్లో, ఒక యుద్ధమో మరో సందర్భాల్లో తప్ప, మరీ ధరలు బాగా నిత్యావసర వస్తువులు బాగా పెరిగినప్పుడు తప్ప సాధారణంగా జోక్యం చేసుకోదు. ఆ భరోసా ఇస్తున్నారు, ఇది చాలా అవసరం. లేకపోతే అవినీతి, రైతుకు ఆదాయం రాకుండా తప్ప ఇంకేమీ లేదు వీళ్ళు చేస్తున్నది. 3, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇప్పటికే ఉన్నది. ఇప్పుడు ఆలుగడ్డలో ప్రత్యేకత ఏంటి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉంది అక్కడ, పెప్సికోలా కానీ మిగతా కంపెనీలు కానీ. కాబట్టి ధర రైతులకి వినియోగదారులకి స్థిరంగా ఉంటున్నది. ఓకే, ఏ నియంత్రణ లేదు, లేకున్నా కూడా ఇప్పుడు అక్కడ ఆలుగడ్డ 80% అంతా ఆలుగడ్డ ఎందుకు ఉంది? ఇది నిలవుంచితే రేపు కొంటారనే భరోసా ఉంది. కాబట్టి మీరు చూడండి, దానికి మన సమాజంలో జరుగుతున్న వాస్తవాలకి విధానాలకి మధ్య సంబంధం ఉన్నది. ఆలుగడ్డలోనే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉన్నది, ఆలుగడ్డలో నియంత్రణ లేదు, కోల్డ్ స్టోరేజ్ ఆలుగడ్డకి వెళ్తుంది, రైతులు దానికి సంతోషంగా వెళ్తున్నారు, బలవంతంగా వెళ్ళట్లేదు. వాళ్ళకి రేపు పొద్దున ఎంత వస్తుందో ఆదాయం తెలుస్తున్నది, సరైన ఉత్పత్తి చేయగలుగుతున్నారు, అన్ని పంటలకి అవకాశం వచ్చేట్టుగా ఆ కాంట్రాక్ట్లని కాస్త ప్రజలందరికీ అందుబాటులో వచ్చేట్టు ఏర్పాటు చేశారు. కాబట్టి దీనిలో ఎక్కడా కూడా రైతుకు ప్రయోజనం చేయకూడదు, కానీ దీనివల్ల అద్భుతాలు జరగవు, ఇంకా చాలా జరగాలి. రిటైల్ చైన్స్ ఉత్పత్తిని నియంత్రించడానికి ఈ చట్టం వలన, ఉత్పత్తిని నియంత్రించడానికి అంటే కార్పొరేట్, ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయం చేసినట్టుగానే కార్పొరేట్ కంపెనీలు రైతు ఏది ఉత్పత్తి చేయాలనేది నియంత్రించే అవకాశం కూడా, అంటే ఉత్పత్తి ఎక్కువైతే రేటు పడిపోదు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి మీరు వ్యాపారి, నేను రైతుని, మీరు నా దగ్గరికి వచ్చేయండి, మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఫలానా వస్తువు కనుక మీరు చేస్తే ఈ రేట్ ఇస్తాను, మీకు ఇష్టమైతే మీరు పండించండి అంటాను. మీరు బలవంతం దుపాకీ పెట్టి నాతో చేయిస్తున్నారా?
నేను అన్ని బేరేజ్ వేసుకుంటాను. రైతు రైతుకేమీ తెలియదు అనుకోపోకండి. ఏ పంట వేస్తే ఎంత పెట్టుబడి వస్తుంది, ఇప్పుడు మీరు బాగా డబ్బులు సంపాదించాలంటే మీ పంటకు వస్తున్నాండేనా? రైతులు ఇప్పుడు ప్రభుత్వం వల్ల మారుతున్నారా? రైతులు పక్క రైతులను చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో పాపం విషయం పూర్తిగా తెలియక వేలమేరీగా చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని బలవంతంగా రైతులు చేయించారు. మీరు కోస్తాంధ్రలో మీరు చూస్తే ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం లేదు, ఇవాళంతా కూడా చేపలు లేకపోతే రొయ్యలు. ఎందుకు వచ్చినాయి? ప్రభుత్వాలు కొంత ప్రోత్సహించినా మరికొంత నిషేధించే ప్రయత్నం చేసినాయి. లంచాలు తీసుకున్నారు, నియంత్రించే ప్రయత్నం చేశారు, ఉద్యమాలు చేశారు, ఆపాలన ప్రయత్నం చేశారు. కానీ డబ్బు ఉంది కాబట్టి రైతులు పోయారు అక్కడికి. మీకు ఇదిగో ఇంత రేటు గ్యారంటీకి ఇస్తానయ్యా, నువ్వు ఇది ఈ పంట పండిస్తే ఒక 2 ఏళ్ళో 7 ఏళ్ళో అన్నారనుకోండి, రైతుకి ఇష్టమయ్యి కొనేవాళ్ళకి ఇష్టమైతే మీకు మధ్యవాళ్ళు వేరే వాళ్ళకి ఇబ్బంది ఏంటి? మనం రైతు ప్రయోజనాలు కాపాడాలి అంతే కదా. రైతు ఇష్టంగా చేస్తున్నాడా, బలవంతంగా చేస్తున్నాడా? బలవంతంగా నీలిమందుని ఆనాడు ఉత్పత్తి చేసినట్టుగా ఆనాడు గాంధీ గారు ఉద్యమం చంపరాలు ఏంటి? రైతుకు సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఒక తెల్లదొర వచ్చి నువ్వు నీలిమందే ఉత్పత్తి చేయాలి లేకపోతే తంతానన్నాడు. అది తప్పని గాంధీ గారు పోరాడు అప్పటికిప్పటికీ అది కరెక్ట్ అని చెప్పింది. ఆనాడు గాంధీ గారు చెప్పింది కూడా రైతు నిర్ణయించుకోవాలి. ఇక్కడ రైతు నిర్ణయిస్తున్నాడు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ముందుగానే రేటు తెలిస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున మార్కెట్లో ఒడిదుడుకులతో సంబంధం లేక అమ్మాయ్యా నాకు ఇప్పుడు ఉదాహరణకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, పర్మిషన్ ఇస్తుంటే అమ్ముతున్నారు, ఏమిటవుతుంది, షుగర్ రేట్ నిర్ణయిస్తున్నారు, ఫ్యాక్టరీతో ఒప్పందం ఉంది, షుగర్ కేన్ వేస్తున్నారు, నువ్వు షుగర్ కేన్ వేయకపోతే ఊరుకోని నేను నా ఫ్యాక్టరీ అంటుందా? వేస్తే సప్లై చేయాలి కాబట్టి ఇది కొత్త కాదు, దాన్నే విస్తరించుదాం. చెరకు పంటలో మనం అంతా అదే చేస్తున్నాం. ఓకే, బంగాళదుంప వాళ్ళు చేస్తున్నారు అక్కడ బ్రహ్మాండంగా, రైతులంతా సంతోషంగా చేసుకుంటున్నారు. రేటు ముందుగానే తెలిస్తే, ఆ రేటు నాకు నచ్చితే పెట్టుబడి ఎంత, వచ్చే ఆదాయం ఎంత, వేరే పంటలు వేస్తే నాకు వచ్చే ఖర్చు ఎంత, నాకు ఆదాయం ఎంత, ఈ పంట బాగుందా లేదా రైతు నిర్ణయం చేసుకుంటాడు. నిర్ణయం చేసుకున్నాక కాంట్రాక్ట్, లేకపోతే కొనేవాడికి ఏమో పెట్టుబడులు పెట్టాడు, ఒక ప్రాసెసింగ్ కానీ స్టోరేజ్ కానీ, అమ్మేవాళ్ళు పెట్టుబడి పెట్టారు, ఇద్దరికి న్యాయం జరగాలి. కాబట్టి ఈయన ఉత్పత్తి చేయకపోతే ఆయన వ్యాపారం నడవదు, వాడు చెప్పిన ధరకు న్యాయంగా కొనకపోతే ఈయన ఉత్పత్తి నడవదు, రెండు కూడా అమలయ్యేట్టుగా ఏర్పాటు కావాలి. అంతేగాని కాంట్రాక్ట్ ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరు లాభం చూసుకుని ఇద్దరు మేలు కోసం చేస్తే ఏ రకంగా అది నష్టం అండి? వాణిజ్యం అంటే అదే అర్థం. రైట్. అంటే ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చినటువంటి 3 మౌలిక మార్పులతో పాటు సమర్థంగా అమలు చేసి రైతే రాజు అని ప్రూవ్ చేయాలంటే మీరు అభిప్రాయపడేటువంటి మిగతా ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, రైతు బంధుకి ఆయన పంట ఏంటో ముడిపెడుతున్నాడు. నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, అయితే రైతు మీద ప్రేమతో చేసేది. అంతేగాని ఎవరన్నా కేసీఆర్ని పట్టుకుని ఎందుకండి మీరు ఇష్టం రైతు ఏం పంట వేయాలి మీరు చెప్తారని చెప్పంటే చాలా తప్ప ఆలోచనది. మీకు పొలంలో నీళ్లు రాగానే బోర్వెల్ వచ్చినా లేకపోతే 100,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెట్టి నీటిపారుదల ఇచ్చినా కూడా ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు వరి వేస్తాను గోధుమ వేస్తానంటే ఎట్లాగండి? దేశంలో వరి ఉత్పత్తి అవసరాన్ని మించి పెరిగిపోయింది, తినేవాడు లేడు. ప్రభుత్వం ఊరికే రేటు ఇచ్చి గొడ్డంగుల్లో మూలిగట్టుగా 1,000,000 టన్నులు పెడుతోంది అక్కడ, ఎవరికి ప్రయోజనం లేదు. అవసరమైన పళ్ళు కూరగాయలు పాలు మాంసం చేపలు ఇక్కడ ఉత్పత్తి ఏమో సరిపోవట్లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి రైతుల్ని ఎక్కడ రేటు ఉందో దానికి పంపించాలా, ప్రోత్సహించాలా, లేకపోతే ఎక్కడ అవసరం లేదో అక్కడ బలవంతంగా, లేకపోతే ఎక్కడ కొంత తాత్కాలికమైన కొంత మాదిరి ఒక మాదిరి రేటు ఏర్పాటు చేసి దేశాన్ని నాశనం చేయాలన్నా? కేసీఆర్ మంచి నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి మీరు పంట అంటే మనకింకా 50 ఏళ్ళ ఆలోచన ఉన్నది, వరి గోధుమ కుప్పలు కుప్పలుగా దాన్ని పండించి గోడౌన్లో పడేయటం అది నాశనం కావటం. ఉదాహరణకి పంజాబ్లో 3 ఏళ్ల క్రితం 30,000 కోట్ల రూపాయలు గోధుమ స్టాక్ ఎక్కడుందో ఏంటో తెలియక చివరికి బ్యాంకులు దాన్ని ఆ లోన్ని పంజాబ్ ప్రభుత్వానికి ఇచ్చిన లోన్ని పునర్వ్యవస్థీకరించాల్సి వచ్చింది, గాయబైపోయింది. ఇదే మనం చేయాల్సింది. కాబట్టి దీన్ని పూర్తిగా మార్చాలి. క్రమక్రమంగా కేవలం ఆహార ధాన్యాలు కాకుండా పప్పులు వంట నూనె పళ్ళు కూరగాయలు పాలు మాంసం చేపలు డిమాండ్ ఎక్కడుంది, గుడ్లు డిమాండ్ ఎక్కడుంది, రేట్ ఎక్కడుంది, దానికి రైతులు ఏర్పాటు చేయాలి. రెండోది రిటైల్ చైన్స్ పెద్ద ఎత్తున రావాలి. రిటైల్ చైన్ వస్తే ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టు రిటైల్ చైన్స్ అనగానే అందరూ అంబానీకి అనుకూలంగా ఈ నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి విమర్శ చేస్తారు. అయ్యా ఎవరు రాగలిగితే వండానండి. ఎందుకు పెద్దవాళ్ళు అవసరమో అంటే నాకు కూడా చిన్నవాళ్ళు చేస్తే బాగుంటుందని కోరిక ఉంది. కానీ 100,000 కోట్ల పెట్టుబడి వ్యవసాయంలో అవసరం, 10,00,000 కోట్ల పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి మీకు వ్యవసాయ ఉత్పత్తిలో కానీ ఈ గిడ్డంగుల్లో కానీ రవాణాలో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ ప్రాసెసింగ్లో కానీ చేయకపోతే వ్యవసాయం ఎప్పుడు ఎదుగుబోదుగు లేకుండా గొర్రెతోక బెచ్చుడులాగా ఉంటుంది. నేను చెప్పాను కదా ప్రపంచంలో ఎందో వంతు భూమి ఉందని. అంతర్జాతీయ మార్కెట్లో మనకి కనీసం 8,00,000 కోట్ల రూపాయలకు అవకాశం ఉన్నది.
మనకి. మనం దానిలో చాలా ఇంత కూడా తీసుకోవట్లా. మన ఉత్పత్తుల్లో 3% అంతర్జాతీయ మార్కెట్కి వెళ్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్థానం సంపాదించుకోవాలంటే చిన్నవాళ్ళు సరిపోరు. అమెరికాలోనో యూరప్లోనో అక్కడ మార్కెట్లో స్థానం కావాలంటే ముందు మార్కెట్ అర్థం కావాలి, రిస్క్ తీసుకోగలగాలి, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెట్టగలగాలి. అక్కడ ఫైటోసానిటరీ మెజర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మామిడి ఉంది, మామిడి మన ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అద్భుతంగా పండిస్తున్నాం. 40 ఏళ్ళ నుంచి విదేశాలకు ఎగుమతిని బోల్డ్ పత్రికలు రాస్తున్నాం. చెప్పండి మీరు విదేశాలకు ఎంత ఎగుమతి చేస్తున్నాం మనం? ఎందుకని విదేశ మార్కెట్ ప్రవేశించలేకపోయినా? మిగతా కొన్ని చెప్పాను, బొప్పాయి కానీ మరొకటి కానీ, అరటి ఉంది మరొకటి ఉంది, ఎంత ఉందో మనకి, ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? అది దాన్ని ఎదుర్కొని పరిస్థితి అర్థం చేసుకుని ఇవాళ నష్టపోయినా రేపొద్దున కోసం పోరాడే శక్తి లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఒక చైనా చూడండి, యూరప్ చూడండి, అమెరికా చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ పెద్ద రిటైల్ చైన్సే వచ్చినాయి. అయినా అక్కడ వాళ్ళకే అమ్మాలని లేదు, మీ ఇష్టం అది. వాళ్ళు అంటూ వస్తే మళ్ళీ ఇంకా పోటీ వస్తుంది. లేదండి, మా ఊళ్ళో ఉన్న షావుకారు కొనేది బాగుంది అనుకుని ఆడికి అమ్మండి మీరు, ఈయనకి అమ్ముతారు, ఈయనకి అమ్మండి, చాయిస్ మీది, మీ చేతుల్లో ఉంది. సార్ జేపీ గారు, ఇంకా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు, దాదాపు 25 ఏళ్ళు అయింది మీరు లోక్సత్తా అంటే ఐఏఎస్గా రిజైన్ చేసి బయటకు వచ్చి ఉద్యమం ప్రారంభించి 25 ఏళ్ళు ఇప్పుడు ఇండియా అవినీతిలో 1 అయింది. మీ అభిప్రాయం ఏంటి ఈ మధ్య ఏషియాలోనే 1 పొజిషన్లో? నేను అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, మనం అవినీతి పెరిగిపోయిందని దిగాలు పడితే లాభం లేదు. 2 విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. అవినీతి అన్నది ఒక వ్యవస్థలో జవాబుదారితనం తక్కువ ఉంటే, మనకు సామెతం తెలుగులో పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరుగుతుందని, ఆ పెత్తనం ఇచ్చిన వాడు మన డబ్బులతో మనం వాడిని కూర్చోబెట్టాము, మనం పన్ను డబ్బులు ఇస్తున్నాము, మనకు పనిచేయడం కోసం పెట్టాము, వాడు మన మీద అధిపతి కాదు, మనం బాంచన కాల్మొక్తానే బానిసలం కాదు, వాడు మన ప్రభువు కాదన్న అవగాహన ప్రజలకి ఉండాలి. వాడు మనకు జవాబుదారీగా ఉండే ఏర్పాట్లు, పారదర్శకంగా జవాబుదారీగా ఉండే ఏర్పాట్లు కావాలి. దానికోసం నిరంతరం లోక్సత్తా 25 ఏళ్ళలో చేసిన ప్రయత్నం పోరాటం అంతా అదే. 2వది, అన్ని రకాల అవినీతి ఒకటే కాదు. అవినీతి అన్న పదం ఒకటే. క్యాన్సర్ ఎట్లాగైతే ఒకే పదం ఉందో, కానీ అన్ని క్యాన్సర్ ఒకటే కాదు. లంగ్ క్యాన్సర్ తీరు వేరు, బ్రెస్ట్ క్యాన్సర్ తీరు వేరు, ప్రాస్టేట్ క్యాన్సర్ తీరు వేరు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ తీరు వేరు. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క తీరు ఉంటుంది, ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన చికిత్స ఉంటుంది, కొన్నిటికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది, కొన్నిటికి అంత తేలిక కాదు. కాబట్టి పదం ఒకటే వాడతాం, కానీ దానికి వాడేటువంటి మందులు, చేసే చికిత్స వేరువేరుగా ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. లోక్సత్తా అనే పోరాడి పాలనా సమాచార హక్కు తీసుకొచ్చింది. పాలనా సమాచార హక్కు రావడంతో చాలా సందర్భాల్లో ఎప్పుడైతే నిజంగా పారదర్శకత ఉందో అవినీతి కాస్త అడ్డుకట్టు వస్తుంది. ఈ హక్కును ఉపయోగించుకునే 2G స్పెక్ట్రంలో అవినీతి ఎట్లా బయటపడింది అనుకుంటున్నారు? మీలాంటి చాలా ధైర్యంగల పాత్రికేయులు పాలనా సమాచార హక్కు ట్రిబ్యూన్ పత్రిక అనుకుంటాను, చందన్ మిత్ర ఎడిటర్గా ఉన్న పత్రిక, అక్కడ మన కేరళకు చెందినటువంటి పాత్రికేయులు, పేరేది నాకు గుర్తులేవు ఇప్పుడు, బాగా శోధించి ఇది బయటపెట్టారు. కాబట్టి ఇది అవినీతిని బయటపెట్టడానికి మార్గం కదా. దీనిలో లోక్సత్తా పాత్ర ఉందా లేదా ఆ చట్టం తయారు చేయడంలో? అదైన తర్వాత 2G స్పెక్ట్రం అందరూ జైల్లో పెట్టండి అని మనకు అందరికీ మన దేశంలో ఏంటంటే ఉద్రేకం ఎక్కువ, హడావుడి ఆర్భాటం ఎక్కువ, ఫలితం చూడడం మనం. లక్షల మంది రోడ్ల మీద చరిచారు గొంతెత్తి, ఏం జరగల. నేను అప్పుడే చెప్పాను, ఇదేం జరిగేపని కాదయ్యా, జైల్లో పెట్టరు, పెట్టినా పెద్ద తేడా లేదు, మనకు కావాల్సిన వాడు జైల్లోకి వెళ్ళేలా లేదు. ఈ అవినీతిని మనం పూర్తిగా తురుమాడాలి, ఇది పోవాలి అని సుప్రీంకోర్టుకి పోయి దేశంలో మహామహుల్ని 15 మందిని కలిపి వీరందరికీ నాయకత్వాన్ని సుప్రీంకోర్టు అని వాదించనేమని, ముందు ఈ లైసెన్సులు క్యాన్సిల్ చేయండి, రాజాని అరెస్ట్ చేశారా కనుబోధం చేశారా మీరు తర్వాత చూసుకోండి, నాకు అనవసరం, ఎవరిని కొట్టారు ఎవరిని తిట్టారు అది తర్వాత చూద్దాం, వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది, ముందు క్యాన్సిల్ చేయండి. ఇలా 1,000 కోట్ల లంచాలు ఇచ్చింది పొందిన వాడికి మొత్తం సొమ్ము పోయే శని పట్టి రావాలి, రేపొద్దున ధైర్యం చేయకూడదు. 2, మీరు మళ్ళీ కేటాయించేటప్పుడు బహిరంగ వేలం ద్వారా పారదర్శకంగా చేయండి. 3, కేవలం ఈ 2G స్పెక్ట్రంకే కాదు, సహజ వనరులు అన్ని కేటాయింపులకి ఈ పద్ధతి వర్తించేట్టుగా ఆదేశం ఇవ్వడానికి కోరాను. సుప్రీంకోర్టు 100కి 100 పాళ్ళు నా వాదన ఆమోదించి అదే పని చేసింది. 122 లైసెన్సులు క్యాన్సిల్ అయినాయి. అవన్నీ మళ్ళీ ఆప్షన్ పెడితే 10,00,000 కోట్ల అదనంగా ఆదాయం వచ్చింది. అంతకంటే ముఖ్యంగా ఇక స్పెక్ట్రం అలొకేషన్లో భవిష్యత్తులో అవినీతి లేదు. ఇక రోడ్ల మీద వెళ్ళక్కర్లేదు, ఉద్యమాలు రావక్కర్లేదు, అవినీతి పాల్పడక్కర్లేదు. ఇది లోక్సత్తా చేసింది. ఆనాడు 10% తూనికల్లో మోసం ఉండేది, ఇప్పుడు కొంత ఉంది కానీ 1% తగ్గిపోయింది. ఏం చేసాం? వినియోగదారుడికి ఒక ఆయుధాన్ని ఇచ్చాం, బాబు చేతిలో నువ్వు ఒక పాత్ర పెట్టుకో,
ఆ పాత్ర ఎంతో ముందుగానే మనం మెసేజ్ చేద్దాం అన్నాడు. సర్టిఫికేట్ కూడా చేయించాను నేను, మళ్ళీ ఊరికే అందాజుగా చెప్పడం కాకుండా. దీనిలో పేమెంట్ అడిగే హక్కు వినియోగదారుకుంది. ఇది ఒకసారి పేమెంట్ చెప్పి నేనే స్వయంగా వెళ్ళాను వందలాది మంది కార్యకర్తలతో రాష్ట్ర నలుమూలలకు వెళ్ళాను. ఒక్క దెబ్బన 15 రోజుల్లో మీటర్లన్నీ సరి చేశారు. కాబట్టి అవినీతిని ఏ రకంగా అన్నిటికీ ఒకటే పరిష్కారం లేదు. 2G స్పెక్ట్రంకి మార్గం ఒకటి, ఇక్కడ వినియోగదారుడి స్పృహ ఇంకొకటి. 2G స్పెక్ట్రంలో వినియోగదారు దగ్గర వెళ్ళి మొబైల్ ఫోన్ కొనేవాడి దగ్గరికి వెళ్ళి 2G స్పెక్ట్రం అవినీతి తప్పంటే ఆయన చేతిలో ఆయుధం ఉంది, ఆయుధం లేదు. కానీ పెట్రోల్లో ఆయుధం ఉంది. 2G స్పెక్ట్రంలో పారదర్శకత వేలంపాట, ప్రతిదానికి ఒక్కొక్క మంది సంస్కరణలు వచ్చిన ఒక పక్కన చట్టాలు వచ్చినా అయినా కానీ అవినీతి శాతం పెరుగుతోంది తప్పితే వర్గీకరణ చేయొచ్చు. చెప్తోంది పొరపాటు, అవినీతి కొన్ని రంగాల్లో గణనీయంగా తగ్గుతుంది. పాస్పోర్ట్లో విపరీతమైన అవినీతి ఉండేది, ఇవాళ పాస్పోర్ట్లో అవినీతి లేదు. కొన్ని రంగాల్లో మనం ఊహించిన రంగాల్లో కొన్ని కొత్త కొత్త వస్తున్నాయి. ఎందుకని, అవినీతికి డిమాండ్ వెనకాల రెండు ఉన్నాయి. రాజకీయమే అవినీతి కోపంలో కూరుకుపోయినప్పుడు మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నిజాయితీగా మాట్లాడదాం. ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టారండి? 10 వేల కోట్లు ఖర్చు పెట్టారు కానీ అసలు లక్షల కోట్లు కాకపోయినా అన్ని పార్టీలు ఖర్చు పెట్టినాయా? ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారండి? మనకైనా అకౌంట్ చెప్పి ఖర్చు పెట్టారా? బ్యాంకులోంచి ఖర్చు తీసి ఖర్చు పెట్టారా? అంతా క్యాష్ డబ్బే కదా. క్యాష్ ఎట్లా వచ్చిందండి మీకు? మీ మీద భక్తితో ప్రేమతో దేశం పట్ల మమకారంతో ఇచ్చాడా? భయపెట్టో మరో రకంగానో లంచాలుగానో ఊక్కుందే కదా. లేకపోతే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి రేపొద్దున లంచాలు తీసుకోవడానికి సిద్ధపడేదే కదా ఏ పార్టీ అయినా కూడా. అది పోకపోతే ఏదో రూపంలో ద్వారాలు తెరుస్తూ ఉంటాయి, దీర్ఘకాలం పడుతుంది. దాని మీద దృష్టి పెట్టాలి. రెండవది, మీకు వ్యవస్థలో జాబుదారితనం అనేటువంటి దాన్ని పెంచకపోతే, అధికార వికేంద్రీకరణ చేసి జాబుదారితనాన్ని పెంచకపోతే ఒక మార్గం మూసుకుపోయినా మరో మార్గం తెరుచుకుంటూ ఉంటుంది. కాబట్టి అవినీతి పెరగట్లా, అవినీతి స్వరూపాలు మారుతూ ఉన్నాయి. మొత్తం మీద నా దృష్టిలో అవినీతి ఆర్థిక వ్యవస్థలో భాగంగా చూస్తే ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుంది కాబట్టి తగ్గుతోంది. కానీ మొత్తం మీద అవినీతి తగ్గిన ప్రభావం కనిపించట్లా. ఉదాహరణకి అంతర్జాతీయ సర్వేల్లో మన దేశంలో చూస్తే సగటున ఒక ఏడాదిలో దాదాపు 60% కుటుంబాలు ఒక ఏడాదిలో రోజువారీ సేవలకి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. గతి లేక మీలాంటి వాడు అలాంటి వాడు వాళ్ళు ఏమీ ఆశించట్లా. దానికి కూడా ఎప్పుడైతే ఇది బయటపడుతుందో గట్టిగా మనం ఉద్యమం చేస్తున్నామో దానికి పరిష్కారం మనకి ఈ సర్వే సేవల గ్యారంటీ చట్టం, సిటిజన్స్ చార్టర్లో పెనాల్టీ వేసే ఏర్పాటు, కర్ణాటకలో సకల ఏర్పాటు చేస్తే కొంత అవినీతి తగ్గింది. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలో ఇక్కడ తెలంగాణలో ప్రయత్నం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడు 25 ఏళ్ల క్రితం నేను 1998లో ఈ పుస్తకం వెలువరించాను, పౌర హక్కుల పత్రం అని చెప్పాను. ప్రామాణికమైనటువంటిది. ఇన్నేళ్ల తర్వాత క్రమక్రమంగా కథలకు ప్రారంభమైంది. ఎప్పుడు జరిగితే బాగుండేది కానీ ఇప్పుడు ప్రారంభమైంది. కాబట్టి ఇలాగా ఒకటి ఒకప్పుడు రాజకీయ వ్యవస్థను మార్చటము, రెండోది సేవలు ఇచ్చేవాడిని జవాబుదారీగా చేయడం కోసం నిరంతర పోరాటం చేయడం. అంతే తప్ప ఇది పెరిగిపోయింది, మనం చండాలకు అసలు మార్పు రాకపోవడం కూడా దీనికి ప్రధానమైన కారణం అంటే మీరు చెప్తున్న వాదన. మార్పు లేకపోవడం కాదు, మనం ఆశించినంత వేగంగా రాదు. టెక్నాలజీ సైన్స్ వేరు. ఒక కంప్యూటర్ ఆధారంగా చేసుకుని గొప్ప టెక్నాలజీ వస్తే మొబైల్ ఫోన్ వచ్చి టకమైన ఇంటర్నెట్ ఒక యాప్ రావటం వేరు. మనకి అవగాహన పెరిగి మన స్వప్రయోజనం అర్థమయ్యి విధానాల్లోనూ రాజకీయ వ్యవస్థలోనూ పౌర చైతన్యంలో మార్పు రావటం వేరు. వస్తుంది కాలక్రమేణా, కానీ కాలక్రమేణా వస్తుంది, అది అనివార్యం. ప్రపంచమంతా అంతే, మన ప్రజాస్వామ్యం ఆషామాషి కాదు, ఓటేసి అరిస్తే మార్పు వచ్చేది కాదు. కాబట్టి దీనికి సమయం పడుతుంది. 20 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి కానీ చాలా. నేను ఎప్పుడు మాట చెప్తున్నాను, నిరాశ పడక్కర్లే, మరింత వేగంగా కావాలన్న కోరిక కావాలి, ఒడుపుగా చేయాలి. కానీ అందరినీ తిట్టిపోసుకుని ఒకళ్ళని తిట్టిపోసుకుని ఈ ప్రభుత్వం అంటే వాడు తిట్టి, ఆ ప్రభుత్వం అంటే వీడి తిట్టి, వీడిని వాడు వాడిని వీడు ఇద్దరు కూడా న్యూట్రలైజ్ చేసుకుని మన వేళతో మన కళ్ళు పొడిచి మన దేశంలో రాజకీయం అది. చివరికి అధికారం కోసం పెనుగులాట తప్ప మార్పు కోసం ప్రయత్నం లేదు. నాలాంటి వాళ్ళం అధికారులు ఎవరున్నారో మీ చావు మీరు చావండి, మీ తంటాలు మీరు పడండి, ఆ వ్యవస్థనే మాత్రం కోసం ప్రయత్నం చేద్దాం. కానీ ఈలోగా కనీస విధానాల్లో ఎక్కడ వీరుంటే అక్కడ మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ప్రయోజనం చేకూరుదాం. మంచి ఆరోగ్యము, మంచి విద్య, రైతులకు రేట్లు రావటము, మరి సర్వీస్ గ్యారంటీ చట్టం రావటము, చట్టబద్ధ పాలన రావటము, అధికార వికేంద్రీకరణ కావటము, ఇవన్నీ లక్ష్య. తెలుగు మార్గం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి పరిస్థితి చూద్దాం మనం. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ తీరు ఎలా ఉంది, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ తీరు ఎలా ఉంది? మీరు రెండు ప్రభుత్వాలను బేరీజు వేస్తే ఎవరు మెరుగ్గా పరిపాలిస్తున్నారు అనుకుంటారు? ఈ సర్టిఫికేట్లు, ఈ ర్యాంకింగ్లు ఇవన్నీ ఒకటి రాజకీయ విశ్లేషణ చేసేవాళ్ళు, పార్టీలు మొక్కలు తెచ్చుకున్నారు చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో పెద్దగా పట్టించుకోవడం, విధానాలు పట్టించుకోవడం తప్ప, స్థూలంగా పరిశీలించడం తప్ప నాకు అసలు పత్రికలు చూడండి. నేను
టీవీ వార్తలు చూడడం అదృష్టం కొద్ది నాకు మనసు ప్రశాంతంగా ఉండడానికి కారణం ఈ పత్రికల్లో ఇవి చూసి మనసు ఖరాబ్ చేసుకొని టీవీ వార్తలు చూడడం, లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళెవరో ఇద్దరు నాలుగు గంజాయి తాగారని చెప్పి నన్ను మన 15 రోజుల నుంచి చావగొట్టేస్తున్నారు. మనం ఎవరో పాపం ఒక ఆయన చనిపోయాడని చెప్పి నేను 4 రోజుల నుంచి భారతదేశంలో ఇంకేది లేకుండా మనం చావగొట్టేస్తున్నారు. నేను వీటికి చాలా దూరం. రైట్, ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఒక కొత్త చర్చ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి వ్యవస్థల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది అనేటువంటి వాదన నడుస్తుంది. ఇది పత్రికల్లో అన్నింటిలో వస్తుంది, చాలామంది దీని మీద చర్చ చేస్తున్నారు. కోర్టులు ఎక్కువ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎక్కువ. ఇది ప్రశ్నే చాలా అసమంజసమైనది. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వంది తుది బాధ్యత, ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థ. రాజ్యాంగ అమలులో అధికారం ఉంది కదా అని చెప్పని గాడి తప్పకుండా నియంతృత్వ ధోరణి లేకుండా వాళ్ళని నియంత్రించడంలో కోర్టులదే తుది మాట. కాబట్టి ఏ రంగంలో ఎవరిది ఎక్కువనే, పాలన చేయడంలో ప్రభుత్వం తుది మాట, న్యాయ నిర్ణయం చేయడంలో రాజ్యాంగ విలువలను కాపాడంలో కోర్టులది తుది మాట. అంతేగాని పాలనలో కోర్టులది చివరి మాట కాకూడదు, న్యాయ నిర్ణయంలో ప్రభుత్వం తుది మాట కాకూడదు. మన దేశంలో వీళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. అంటే పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ నడిచింది. విజయసాయి రెడ్డి గారు ఒక సబ్జెక్టు లేవనైతే ఆంధ్రప్రదేశ్లో కోర్టులు ప్రభావితం చేస్తున్నాయి ప్రభుత్వ నిర్ణయాలని అని చెప్పారండి. దానిలో ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఫలానా అంశంలో కోర్టు సరే, ఇప్పుడు ఇలాగ నిందాక ఏం చెప్పాను నేను, వ్యవసాయ విధానంగా మన విధానం వచ్చినప్పుడు స్థూలంగా మంచి చెడు అని చెప్పడం అసాధ్యం, మూర్ఖత్వం కూడా. అది పార్టీలు రంగు వేసుకున్నాడు చెప్తారు. ఒక అంశంలో వాళ్ళు చేసిన నిర్ణయం మంచిగా చేయడానికి విశ్లేషణ చేసే దాని మీద మనకు సమగ్రమైన సమాచారం ఉంటే అధ్యయనం చేస్తే చెప్పవచ్చు. కాబట్టి ఫలానా అంశంలో కోర్టుల పాత్ర ఏమిటని అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. అంతేగాని మొత్తం మీద కోర్టులు కరెక్టా, ప్రభుత్వాలు కరెక్టా, ద్వంద్వ ఏంటిదంతా, ఆ భాష తప్ప. అంటే విమర్శలు అలా వస్తున్నాయి న్యాయ వ్యవస్థ ఇప్పటివరకు ఉన్న అది మామూలు రాజకీయం, నన్ను దాన్ని పెట్టబోకండి. నేను దేశంలో జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాలకు దూరంగా జరిగిపోయారా? రాజకీయాల దూరంగా నేను చేసేది నిజమైన రాజకీయం నమ్మది, వీళ్ళు చేసేది రాజకీయమా? వీళ్ళు చేసేది ఒక భూస్వామ్య అధికార క్రీడ, అది రాజకీయం కాదు. ఎవడొచ్చినా ఒకటే, మనందరికీ పళ్ళు కొట్టడం ఆవిడ చేసేది. ఏ రాయితే పళ్ళు కొట్టడానికి వేరే నాలాంటి వాళ్ళని చేస్తోంది. ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా పెంచాలి? అందుకే 3 రాజ్యాంగ సవరణలు తీసుకురావడంలో కీలక పాత్ర వహించాను నేను. 91, 97, 99 కనీసం 8 చట్టాలు నేను తీసుకురాగలిగాను. కనీసం ఒక 5-6 పెద్ద విధానాల మార్పులు ఆరోగ్య దేశంలో జాతీయ ఆరోగ్య మిషన్ దగ్గర నుంచి, మరి వ్యవసాయంలో దేశం లోపల అంతర్జాతీయంగాను మనకి ఈ అమ్మకాల్లో రైతులకి స్వేచ్ఛ ఉండేట్టుగా ఎగుమతులు నిషేధించారు ఆనాటి ప్రభుత్వం. నేను పోరాడే నిషేధాన్ని తొలగించేశాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆనాడు మార్కెట్లో పక్క రాష్ట్రాల్లో 1200 రూపాయలు ఉంటే ధాన్యానికి, బీపీటీకి, బస్తాకి ఇక్కడ 750 ఉంటే వాళ్ళు ఎగుమతి నిషేధించారు పక్క రాష్ట్రానికి, ఇదేదో వేరే దేశం అన్నట్టుగా, లేకపోతే వాళ్ళు మా శత్రుదేశం అన్నట్టుగా. అప్పుడు నేను వేల మందిని సమాయత్తం చేసి పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యమం చేసి అమ్మితే ధరలు సమానమై రాష్ట్రంలో 1200 రూపాయలు వచ్చింది, 3600 కోట్ల రూపాయలు రేటు వచ్చింది, అదనంగా ఆదాయం వచ్చింది రైతులకి. కాబట్టి నిర్మాణాత్మకంగా రాజ్యాంగబద్ధంగా విధానాల్లో మార్పు కోసం, చట్టాల్లో మార్పు కోసం నిరంతర పోరాటం చేసి పరిమితమైనటువంటి శక్తితో, అధికారం లేదు నాకు, ఒకే ఒక్కసారి ఒక్క శాసనసభ్యులను తప్ప ఏ రకంగా చట్టసభలో పాత్ర లేదు, అయినా నా మాట ఎందుకు వింటున్నారు? ఇవాళ ఇప్పుడు మీరే అన్నారు, నేను చెప్పిన దాన్ని వాళ్ళ బాగుందంటే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈ మాటకు రెలవెన్స్ ఉందన్న భావం ఉంది కాబట్టి, క్రెడిబిలిటీ ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టి. అంచేత ఈ పార్టీలు ఎవరో నాకు అనవసరం. కానీ సమాజంలో పరిష్కారంలో భాగం అవుతామా, పరిష్కారం సాధించడంలో దోహదం చేస్తామా లేదా? సమాజంలో ఒక మార్పు కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీకు చాలా అధికారాలు ఉన్నా కానీ అవన్నీ వదిలి ఈ రకంగా వెళ్తేనే బాగుంటుందని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా, ఒక రాజకీయ పార్టీ ద్వారా చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ప్రజల్లో ఆ చైతన్యాన్ని కనీసం ఆలోచించే దిశగా కూడా 10% సమయం నిరాశ అక్కర్లేదు. మనం గాంధీ అంబేద్కర్ కంటే గొప్పవాళ్ళం కాదు కదా? కాదు, జీవితాలన్నీ త్యాగాలు చేశారు తరతరాలు, ఎన్నో తరాలు నిరంతర పోరాటం చేస్తే విచక్షణతో హేతుబద్ధంగా ప్రజల మనస్సుల్లో భావాలను ప్రవేశపెట్టి వాళ్ళ సాధికారత కల్పిస్తే అప్పుడు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ఖచ్చితంగా 70 ఏళ్ల క్రితంతో పోలిస్తే వాళ్ళ ప్రజాస్వామ్య అవగాహన ఎక్కువ ఉన్నది, కానీ ఇది చాలదు. 25 ఏళ్ల క్రితం లోక్సత్తా ప్రారంభం నాటితో పోలిస్తే వాళ్ళ అవగాహన ఎక్కువ ఉన్నది, కానీ ఇది చాలదు. రెండు తెలియాలి మనకి. కానీ ప్రజా నిన్నటి కంటే ఇవాళ పరిస్థితి బాగుపడుతోంది, కానీ ఇది చాలదు, ఇంకా సమస్య ఉన్నది. ఆ తీరు వేరు,
అంతా నాశనమైంది, అంతా కుళ్ళిపోయింది ఆ తీరు వేరు. నేను రెండో వాదనని తిరస్కరిస్తున్నాను. అమెరికా లాంటి దేశం 400 ఏళ్ళ ప్రజాస్వామ్య చరిత్ర ఉన్న దేశం, ప్రపంచానికే ప్రజాస్వామ్యం అంటే ఏంటో పాఠాలను చెప్పిన దేశం, మొదటి రాజ్యాంగం ఏర్పాటు చేసిన దేశం, మొదటి రిపబ్లిక్, మొదటి ఫెడరల్ వ్యవస్థ, అన్ని మొదటి అది మొదటి అధికార రోజున పెట్టిన దేశం. ఈవేళ చూసారా ఇక్కడ ఏమవుతుందో. కాబట్టి ప్రజల చైతన్యం ఒక్క రోజున మేట నొక్కితే వచ్చేది కాదు, క్రమక్రమంగా పెరుగుతూ. కానీ ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ధనస్వామ్యంగా కులస్వామ్యంగా మారి ఆ మాట బయట పెట్టిందే నేనే కదా. ప్రజాస్వామ్యం అంటే డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయటము, తాత్కాలిక తాయిలాలతో ప్రజలను లోపరుచుకోవటము, కులం మతం ప్రాంతం పేరుతో ప్రజలను వ్యవస్థలు చేయటం అని రోజు చెప్పేది అదే కదా. దాని అనుమానం లేదు, దాన్ని మార్చడం కోసం పోరాటాన్ని మార్గం చూపెడుతున్నాను కదా. అది దళితే సంతోషం ఎప్పటికైనా సరే, దానికోసం అది ఏనాడా పోరాటం ఆగేది లేదు. కానీ ఆ పోరాటం మనం ఎంత చేసినా కూడా నిర్ధార నిర్ణయం చేసేవాళ్ళు ఈ పార్టీలు కలిసి రావాలిగా. మరి ఇవాళ ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు ఎందుకు కలిసి రాలేదు అన్నాడు? ఇవాళ అధికార పక్షం ఎందుకు కలిసి రావట్లేదు? ఇవాళ ఒక పార్టీని నిందించక్కర్లే, అన్ని పార్టీలు దీనిలో భాగస్వాములే. అధికారం వచ్చేదాకా ఒక మాట, అధికారం వచ్చాక ఇంకొక మాట. వామపక్షాలు అధికారంలో ఉండగా వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేయలేదు? దామాష పద్ధతి కోసం గొంతుంది గొప్పలేదు ప్రభుత్వంలో ఉండగా. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వాములు మామూలు ప్రభుత్వంలో వాటా ఉండకపోవచ్చు, కానీ బయట నుంచి మద్దతు ఇచ్చి నిలబెట్టింది వారే కదా, ఎందుకు గొంతు చెప్పలేదు? సో కాబట్టి తప్పిదాలు అందరూ చేశారు, చేస్తున్నారు. ఒకళ్ళు కాదు, రాజకీయ వ్యవస్థ ఏదో యథాస్థితి కనబడింది. పొద్దున్న సాయంత్రం పోరాటం అంతా వాడు వర్సెస్ వీడు తప్ప పరిస్థితిని బాగు చేయడం ఎట్లా అన్న విషయం మనం మర్చిపోయాం. నాలాంటి వాళ్ళని రోజు గుర్తు చేసేది వాళ్ళెవరో మర్చిపోండి, పరిస్థితి బాగు చేయడం ఎట్లా దాని మీద దృష్టి పెట్టండి. ఎన్నికలప్పుడు మీ ఇష్టం కొట్టేసుకోండి. సరే, ఇప్పుడు దేశంలో రాజకీయాలు అంటే మత రాజకీయాలు అనే స్థాయికి వెళ్ళిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అదే పరిస్థితులు ఉన్నాయి. మతానికి రాజకీయానికి సంబంధం ఉందా లేదా? ఇది మనం కొత్తగా చెప్పనక్కర్లే, అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారు. మన జాతి నిర్మాతలు స్వతంత్రం వచ్చే ముందు పోరాడింది. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలను సైతం త్యాగం చేసింది కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో తన్నుకుచోమని కాదు. మీ సంస్కృతి, మీ భాష, మీ ప్రాంతం, మీ మతం, మీ నమ్మకాలు మీకు ఉంటాయి. కానీ రాజ్య నిర్వహణలో ఈ మతాల ప్రభావం కానీ ప్రస్తావనగా ఉండకూడదు. అందరినీ గౌరవించండి, ఇతరులకి హాని జరగనంత వరకు మత సాంప్రదాయాలను కొనసాగించనివ్వండి. అందుకని మనం ఏం చేసాము, మతంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో మతం పేరుతో అంటరానితనం, లేకపోతే బాల్య వివాహం, లేకపోతే సత్య సాగమనం, ఈ మూడు ఉదాహరణలు తీసుకోండి. ఈ హిందూ సంప్రదాయంలో మూటికి వ్యతిరేకంగా చట్టాలు స్వతంత్రం ముందు స్వతంత్రం తీసుకొచ్చాం. కాబట్టి మతం, నేను నమ్మిన మతం ఉందంటే నా ఇష్టోచన తీసుకోవాలనే హక్కు ఎవరికి లేదు. మానవ హక్కుల ఉల్లంఘన కానీ, లేకపోతే ఇతరుల హక్కులకు ఇబ్బంది కలగటం కానీ, పాశవికంగా ప్రవర్తించడం కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా రాజ్యం చోటు చేసుకోవాలి. అది లేనంత వరకు మీ నమ్మకాలు మీవి, మీరు మీకు కావాల్సిన చూసుకోండి. అంతకుమించి రాజ్యానికి పాత్ర లేదు, ఉండకూడదు. అలాగే కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు. కానీ మన దేశంలో ఇందాక చెప్పాను, అయితే డబ్బుతో ఓట్ల కొనుగోలు అది నంబర్ వన్ ప్రయారిటీ. అందరూ అన్ని పార్టీలు మెజారిటీ మైనారిటీ, ఉత్తర భారతం దక్షిణ భారతం, జాతీయ ప్రాంతీయ అధికారం ప్రతిపక్షంతో తేడా లేకుండా అందరూ చాలా సామ్యవాదాన్ని పాటిస్తూ పాటించే పద్ధతి ఓట్ల కొనుగోలు. కొద్దిమంది దానికి దూరంగా ఉన్నారు, చాలా అరుదుగానే వాళ్ళకి అవకాశం లభిస్తుంది మన దేశం ఉన్న పరిస్థితుల్లో. రెండు, తాత్కాలికమైన తాయిలాల పంపిణీ మొట్టమొదటి కొందరే ప్రారంభించారు, ఇవాళ అందరూ దానిలో భాగస్వాములైనారు. అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పని దీర్ఘకాలికంగా పేదరికాన్ని తొలగించడానికి, ఆదాయాన్ని పెంచడానికి, ప్రజల శక్తిని పెంచడానికి తెలిసిన విధానాలని పద్ధతుల్ని ప్రభుత్వం చేసే పనుల్ని పక్కన పెట్టి అక్కడ పూర్తిగా విఫలమై పేదరికాన్ని కొనసాగిస్తూ తాత్కాలికంగా ఇస్తే ప్రజలు పాపం చచ్చినట్టు. వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా సంక్షేమ పథకాలు, ప్రజల్ని ఉద్ధరించడం కోసం ఉద్దేశించినవి. అదే బలంగా చెప్తున్నారు. నేను చెప్పాను, అందుకని ఇప్పుడు చేయాల్సిన పని విస్మరించారు. మంచి విద్య ఇవ్వకుండా, మంచి ఆరోగ్యం ఇవ్వకుండా, సంపాదించే శక్తిని ఇవ్వకుండా ప్రజల్ని బెచ్చగాళ్ళం చేస్తే అది వెల్ఫేర్ అంటే నేను దాన్ని ఒప్పుకోను. విద్య, ఆరోగ్యము, చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, ఆదాయాలు ఇవన్నీ అయిన తర్వాత మిగతా చేతనం చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి ఇది మాత్రం ఇచ్చేసి పన్నుల డబ్బంతా పంపిణీ చేస్తాం, జీతాలకైనా ఈ పంపిణీకి ఇచ్చేస్తాం, ఓట్లు పుచ్చుకుంటాం, ఇది జరుగుతుంది. ఇక మూడోది కులం. కులం కాదు బ్రహ్మాండంగా వాడుతున్నారు ఎన్నికల్లో. విభజన సమాజం మన ఇంత సంక్లిష్టమైన సమాజంలో కులం, మతం, ప్రాంతం, భాష ఈ నాలుగు రాజకీయానికి ఆలంబనైనవి. భాష కొద్ది సందర్భాల్లో కావచ్చు. మరి 85% ఒకే మత సాంప్రదాయం నుంచి వచ్చినప్పుడు మరి దాన్ని కులం వాడినట్టుగా దీన్ని కూడా వాడుతున్నారు. దానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని కొమ్ము కాస్తున్నది.
రామ జన్మభూమి పరిష్కారం అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కృష్ణ జన్మభూమి వస్తుంది. కొంచెం ఈ మాట కొంతమంది కట్టుగా ఉండొచ్చు. మీ మత విశ్వాసాలు మీవి, రాజ్య నిర్వహణలో రాజకీయాల్లో మత విశ్వాసాన్ని చొప్పిస్తే రాజ్యాంగానికి అంతకంటే జరిగే హాని మరొకటి ఉండదు. రెండు, దాన్ని పక్కన పెట్టండి, ఈ దేశం చాలా సంక్లిష్టమైన దేశం. ఎన్నో కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఇంత వైవిధ్యభరితమైన దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ అందరినీ సమన్వయం చేయకపోతే ఎన్నికల్లో వాళ్ళు నగ్గొచ్చు, నగ్గకపోవచ్చు. అందరినీ సమన్వయం చేయకపోతే అందరికీ మాకు ఇక్కడ స్థానం ఉన్నది, మాకు న్యాయం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కాస్త అటువంటిగా చిన్న ఉండొచ్చు, కానీ మొత్తం మీద మా అందరికీ హక్కులు ఉన్నాయి, మా అందరికీ స్వేచ్ఛ ఉంది, మా అందరికీ న్యాయం జరుగుతుంది, మా అందరికీ గొంతు ఉంది, మా గొంతుకి ప్రాతినిధ్యం ఇచ్చే మనుషులు ఉన్నారన్న విశ్వాసం ఉంటే ఈ సమాజంలో సామరస్యము, శాంతి, సవేచ్ఛ, అభివృద్ధి సాధ్యమవుతాయి. లేకపోతే ఒకళ్ళ వేళతో మనకు కళ్ళు పొడుచుకుంటూ అందరం కూడా దేశాన్ని నాశనం చేసుకుంటాం. మూడోది, హిందూ సాంప్రదాయానికి మతం అంటే మతానికి మిగతా మతాలకి మౌలికమైన తేడా ఉంది. హిందూ హైందవ సంస్కృతిలో వచ్చినవి, బౌద్ధిజం, జైనిజం, సిక్కిజం, వీటన్నిటికీ మిగతా మతాలకి తేడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా హిందూయిజంలో ఒక మత గ్రంథం లేదు, ఒక మత గురువు లేడు. దీనిలో అందరికీ స్థానం ఉంది. చార్వాకులు దేవుడు లేడని వాదించారు, నిరీశ్వరవాదం. చార్వాకుని ఋషిని చేశాం మనం. కణాదుడు భౌతికవాదాన్ని ప్రవచించాడు, ఆయన్ని మన మన పరంపరలో భాగస్వామిని చేశాం. బుద్ధుడు హిందూ మతంలో ఉన్నటువంటి ఆయన వ్యతిరేకించేటువంటి మూఢాచారాలకు వ్యతిరేకంగా వచ్చాడు, బుద్ధుడిని దేవుణ్ణి చేశాం మనం. బౌద్ధ మతం వేరే ఉన్నా కూడా బుద్ధుని మనం అవతారాల్లో భాగంగా చేశాం. హిందూ మతానికి ఉన్న విశిష్టమైన సంస్కృతి అది, అందరినీ ఇముడ్చుకోవటం, దానిలో ఏమైనా బాగుందంటే దాన్ని మన సంస్కృతి భాగం చేయటం. అలాగే ఇస్లాంలో మనం తీసుకున్నాం, సూఫీయిజం, హిందూయిజం, ఇస్లాం కలిగితే వచ్చింది, సిక్కిజం, హిందూయిజం, సూఫీయిజం కలిగితే వచ్చింది. కాబట్టి దాన్ని కూడా మనం దానిలో భాగం చేసాం. మనం ఎప్పుడైతే ఈ జుడాయిక్ మతాలు ఉంటాయి, జుడియో క్రిస్టియన్ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి మూడు మతాలు ఉన్నాయి, జుడాయిజం యూదుల మతం, జూవిష్ పీపుల్ది, రెండోది క్రిస్టియానిటీ క్రైస్తవం, మూడోది ఇస్లాం. ఈ మూడు కూడా ఒకే పరంపర నుంచి వచ్చినాయి, వాళ్ళ వాళ్ళకి తగులాట్లు ఉండొచ్చు, కానీ ఒకే పరంపర నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ మూలాలను అందరూ అంగీకరిస్తున్నారు, ఒకే మూలం నుంచి వచ్చామని చెప్పాను. ఒకే మత సాంప్రదాయాలు, ఒకే విశ్వాసాల నుంచి వచ్చినాయి, వాళ్ళకి ఒకే గ్రంథం, నా దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు, నా దేవుణ్ణే ప్రార్థించు, ఇంకో దేవుణ్ణి ప్రార్థిస్తే నేను ఒప్పుకోను, అది ఆ మతాల్లో ఉన్న మౌలికమైనది. మంచి వచ్చుడు హిందూ మతం అది కాదు, దేవుడు లేడని వాదించే వాళ్ళని ఋషిని చేసిన వాళ్ళం, ఈ మతంలో తప్పులున్నాయని పోరాడిన వాళ్ళని మనం అవతారాలుగా చేసిన వాళ్ళం. మీరు ఆ మన మత సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన చరిత్రని అర్థం చేసుకోకుండా దీర్ఘకాలంలో మీరు మీ సాంప్రదాయానికి, మీ చరిత్రకే అపచారం చేస్తున్నారు. ఈ మూడు గుర్తెరగాలి. అంటే ఇప్పుడు అలాంటి ధోరణ నుంచి వచ్చింది అంటారా, రామ జన్మభూమి సమస్య పరిష్కారం అయిందని, కానీ ఇప్పుడు కృష్ణ జన్మభూమి అని రాజకీయాలకి కులంలాగా మతం కూడా ఉపయోగపడుతుందని అర్థమైన తర్వాత కులాన్ని వాడుతున్నారు, మతాన్ని వాడుతున్నారు. ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా మనం దాన్ని ఆపాలి. నేను చాలా గుండె లోతుల్లోంచి నేను కోరుతున్నాను. నిజంగా చాలామంది మత విశ్వాసాలు నమ్మేవాళ్ళు ఉన్నారు, మంచుకో చెడుకో రామ జన్మభూమి, కాంగ్రెస్ బీజేపీలు రెండూ కూడా వివిధమైన తప్పిదాలు కానీ కావాలని కానీ చేసి దాన్ని పెంచి పోషించారు. ఇద్దరు తప్పిదాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, ఒకటి అయిపోయింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, చివరికి సమాజంలో కాస్త ఏదో శాంతియుతంగా పోదాం, రెండు మతాల వారు కూర్చున్నారు. ఆనాడే దేశంలో ఒక ఏకాభిప్రాయమైంది, దీంతో ఆపేద్దాం, గత చరిత్రని తవ్వి తోడద్దు. మీరు దీని నుంచి మథురకి వెళ్తాము, కృష్ణుడు అక్కడి నుంచి బనారస్, మేము కాశీకి వెళ్తాము, కాశీ విశ్వనాథుడు, ఎల్లుండి మరో చోటకి వెళ్తాము, మీరు చార్మినార్ పక్కన టెంపుల్ ఏదో ఉంది, మరో చోట మసీదు, ఇక రకరకాలు ఉంటాయి, ఇవన్నీ దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇక ఇవన్నీ రోజు తంపులు తెస్తామని చెప్పంటే అత్యంత బేదరికంలో మంచి చదువు లేక, చదువుకుందామని ఆసక్తి ఉన్నా కూడా విద్య అందక, పుట్టిన పరిస్థితుల వల్ల, బేదరికం వల్ల, సరైన విద్య లేకపోవడం చేత, ప్రభుత్వాల ఘోర వైఫల్యం వల్ల, మంచి ఆరోగ్యం లేక బేదరికంలో కొట్టుకులాడుతూ, కనీసం మంచిగా మంచినీళ్ళు తాగుదామంటే బాటిల్డ్ వాటర్ తప్ప, లేకపోతే ఆక్వాగార్డ్ తప్ప తాగడానికి నీళ్ళు కూడా లేని దేశంలో, వర్షం కురిస్తే వరదలు వచ్చే దేశంలో, మీకు మురుగునీటి పారుదలకు ఏర్పాట్లు లేని దేశంలో, నగరాల్లో కూడా 188 మందికి మురుగునీటి పారుదలకు ఏర్పాట్లు లేవు ఈ దేశంలో, ఇలాంటి దేశంలో మనుషుల జీవితాలను బాగు చేయటం, ఆదాయాలను పెంచటం,
ఒక గౌరవప్రదమైన సుఖవంతమైన అందరినీ సామరస్యంగా ఉండే జీవితాన్ని పెంచటమా మనందరి ఉద్దేశం. మన దేశాన్ని ప్రేమించిన వాళ్ళు కదా వీళ్ళంతా కూడా. అన్ని పార్టీలు దేశాన్ని ప్రేమిస్తున్నారని నేను నమ్ముతున్నాను. నేను మిగతా వాళ్ళగా తిట్టిన పార్టీలను ప్రతి పార్టీ కూడా వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని రాజకీయం కోసం రాజీపడాలి, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల జీవితం బాగుపడాలి, నా కుటుంబం మాత్రమే కాదు అనుకోకపోతే రాజకీయంలోకి రారు మీరు. ఒక ఎమ్మెల్యే కూడా రాజకీయంలోకి వచ్చాడు అంటే ఆయన మనం తిట్టిపోస్తున్నాం, కానీ ఎంతో కొంత 10 మంది సమస్యల పట్ల కొంత అవగాహన తపన ఉన్నాయి. ఈ మత రాజకీయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి జేపీ గారు, ఎందుకంటే రథాలు తగలబడ్డం, దాదాపు 19 ఇన్సిడెంట్స్ రికార్డ్ అయినాయని చెప్పని కేసులు కూడా ఫైల్ అయినాయని డీజీపీనే స్వయంగా ప్రకటించారు. మీ అభిప్రాయం ఏంటి, నిజంగా ఇదేనా ఒక దక్షిణ ఒక కర్ణాటకలో మినహాయిస్తే, కర్ణాటకలో కూడా దక్షిణ కర్ణాటకలో, మళ్ళీ ఉత్తర కర్ణాటకలో బీజేపీ ప్రభావం ఉన్నా కూడా పార్టీ రాజకీయంగా ఒక సహజంగానే దక్షిణ కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు తప్ప పెద్దగా ఈ మతతత్వ ప్రభావం జనజీవనం మీద లేదు, మిగతా రాష్ట్రాల్లో లేదు. దాన్ని కాపాడుకోవటం అవసరం. నేను అన్ని పార్టీలని కోరుతున్నాను, సమాజాన్ని కోరుతున్నాను, పత్రికలను కోరుతున్నాను. సరే పార్టీలు వాడు తంటాలు వాడు పడతారు, కానీ చివరికి ప్రజలు పత్రికలు అయ్యా మాకు ఉన్న సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా మనం పోరాడదాం కానీ మతాలు కులాలు రెచ్చగొట్టద్దని చెప్పిన కులాలు అలాగే రెచ్చగొట్టుకున్నారు. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్లో కూడా కులాలు సంకుల సమరం జరుగుతుంది, 19 ఇన్సిడెంట్లు వరుసగా ఆలయాల్లో రథాలు. కాబట్టి నేను కోరేదల్లా ముందు సమాజం చాలా స్పష్టంగా అయ్యా మాకున్నటువంటి వైరుధ్యాలు విభేదాలు కులాల పేరుతో తన్నుకు చూస్తున్నాం, ఇప్పటికే ఒకళ్ళ వేళతో ఒకళ్ళు కళ్ళు పొడుచుకుంటున్నాం, ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి కులాలమయంగా మార్చేసాం, మతాలమయంగా కూడా మార్చవద్దు, ముందు కులాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం. మతాన్ని మత విశ్వాసాలను ఎవరు వాళ్ళు చేసుకుంటారు, కానీ మతాన్ని జనజీవనం రాజకీయంలో చొప్పించవద్దు అనేది సమాజం నుంచి పత్రికల నుంచి బలమైన సంకేతం రావాలి. అన్ని పార్టీల్లో విజ్ఞులైనటువంటి రాజకీయవేత్తలు ఉన్నారు. మీ విశ్లేషణ ప్రకారం అసలు ఏం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే జనసేన బీజేపీ ఒక కూటమి, తెలుగుదేశం పార్టీ వైసీపీ రాజకీయాల్లోకి వెళ్ళను, ఇది మాట్లాడితే కులం కులం కులంలోకి వెళ్ళాలి, మతం తాపకూడదు కదా, అది మాట్లాడితే జరిగిన సంఘటనలు అయితే యథార్థాలు కదా. చాలా టెంపుల్స్లో నేను చెప్పాను మీకు, ఏదో పొరపాటున నా చెవిని పడ్డాను తప్ప అసలు నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీవీ చూడను, పత్రికలు చదవని, ఈ పార్టీకి తెలుగు నాట ప్రజలందరికీ అర్థమై ఉంటుంది. నాకు నిజంగా మీరందరూ అద్భుతంగా అనుకుని టీవీల్లో బాగా గుండె చించుకుంటున్న సంఘటన నాకు తెలియదు, గుండె చించుకున్న సంఘటన నాకు తెలియదు అసలు, నేను పట్టించుకోను. ఇది ఈవేళ వస్తుంది రేపు పోతుంది, ఇవన్నీ కూడా 24 అవర్ సైకిల్ కోసం అంతే. ప్రజల జీవితాలతో సంబంధం లేని సమస్యలు నేను చేయడం జనం మీద రొత్తి మీద రుద్ది ఆవేశక ఆవేశాన్ని పెంచుతున్నాం. నేను దానిలో భాగస్వామిని కాను, కాబట్టి నేను దానిలో జోక్యం చేసుకోవట్లా. అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, విద్వేషాలు నాటి ప్రజల్ని విభజించేటువంటిది ఏదైనా కూడా ఆ రాజకీయం సమాజానికి అరిష్టము. కానీ విద్వేషాలు ఎక్కినంత ఈజీగా మీరు చెప్పినటువంటి మంచి మాటలు, అందుకనేగా సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినంత వేగంగా మరి మనుషుల ఆలోచనలో మార్పు అంత తిరిగి రాదు, కానీ కాలక్రమేణా వస్తుంది. ఎన్నిసార్లు గొంతుంచుకుంటున్నాను, కారణం ఇదే. మీకు నీరసం రావట్లేదా 25 ఇయర్స్ నుంచి ఒక అద్భుతమైనటువంటి కెరియర్, ఒక 20 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్, బతుకు మీద మమకారం ఉంటే భవిష్యత్తు మీద మమకారం ఉంటుంది, మన పిల్లల తరం మీద మమకారం ఉంటుంది. ఆ మమకారం అంటే వాళ్ళ కోసం మనం విత్తనాలు నాటాలి, ఆ చెట్లకు మొక్కలకు నీళ్లు పోయాలి, ఆ చెట్లు పెంచాలి. అరే ఈ చెట్లు కాయలు వెంటనే రాలేదు, చెట్లు కాయలు నేను తినలేదని చెప్పి అనుకుంటే ఎట్లాగా, పిల్లల్ని ప్రేమించేవాడు మంచి వృక్షాలని పిల్లలకి ఇద్దాం అనుకుంటాడా, ఈ పూట తినేసి పిల్లలకి తగలెట్టద్దాం అనుకుంటాడా. భారతీయ సంప్రదాయం ఏంటి, ఒక విషయం చెప్పిగారు అంటే బీర్బల్ కథల్లో చెప్పినట్టుగా ఇప్పుడు మొక్క నాటితే 90 ఏళ్ళ వృద్ధుడు నా మనవడు వచ్చే ఎంజాయ్ చేస్తాడు అని చెప్పని చెప్పినట్టుగా ఇప్పుడు చెప్తే నవ్వుతున్నారు జనం. నేను 60 ఏళ్ళ వృద్ధుని అలా చేస్తాను అనుకోండి, నన్ను చూసి నవ్వండి, ఈడేంటరా వచ్చే తరం కోసం చెట్లు వేస్తాను అంటాడని చెప్పి నవ్వుకోండి, నాకేమి నవ్వి నాపచేనే పండుతుంది, కానీ నా పిల్లల మీద ప్రేమతో నేను చేస్తున్నాను. భారతీయ మన దేశంలో ఎన్ని మనం ఎంత రాజకీయం చెడు మాట్లాడుతున్నారు, మీరు మంచిని గురించి ఆలోచించండి, ఎందుకని మన కుటుంబాలు ఎంత విశిష్టంగా ఉన్నాయి, దానిలో హిందూ ముసల్మాన్ తేడా లేదు, గమనించారా మీరు, కులం తేడా లేదు, గమనించారా, దళితులైనా బ్రాహ్మణులైనా కూడా ఇదే భావం, మన కుటుంబం బాగుపడాలని చెప్పని తల్లిదండ్రులు పిల్లల కోసం త్యాగాలు చేసే తత్వం ఎందుకని అంటే ఏంటి, పిల్లల కోసం ఆ చెట్లు పెంచడం కోసం ఎంతైనా త్యాగం చేస్తాం, మా అవసరాలు చంపుకుంటాం, మా సుఖాలను పక్కన పెడతాం వాళ్ళ భవిష్యత్తు కోసం. ఇది దేశంలో సాంప్రదాయం, ఈ కుటుంబాలను చూసి నేర్చుకోండి మీరు, ఇది నిజమైన భారతీయ సాంప్రదాయం. భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైకాపా కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ నిజంగా ప్రజల్ని ప్రేమిస్తే ఈ కుటుంబాలను చూసి నేర్చుకోండి. రాజ్యాంగం గురించి మీకున్నంత విశ్లేషణ శక్తి మిగతా ఎవరి దగ్గర మనం చూడం, కానీ ఇన్ని చెప్పినటువంటి మన రాజ్యాంగంలో ఇలా చెట్లు పెంచి భవిష్యత్తును బతికించండి అని చెప్పకుండా తాయిలాలు పంచి
బానిసలుగా మార్చుకోండి అని చెప్పేదాన్ని నియంత్రించడానికి అసలు ఎటువంటి అలా కాదు. ఇప్పుడు రాజ్యాంగం అనేది మీకు మార్గాన్ని చూపెడుతుంది, చివరికి పాలించుకోవాల్సింది ప్రజలు, మార్గం చూపెట్టేది నాయకత్వం. అంతేగాని రాజ్యాంగంలో పూర్వకాలం కొంతమంది ఈ నాడీ శాస్త్రంలోనో లేకపోతే మరో చోటో ఈ గ్రంథంలో మీ పేరుతో రాసింది కేశవ్ గారు, మీకు ఇందరు పిల్లలు పడతారు, మీకు ఇలా పెళ్ళి వాళ్ళు చెప్తారు ఏదో కాకమ్మ కబుర్లు. రాజ్యాంగం అట్లాంటిది కాదు. రాజ్యాంగం మన ఉమ్మడిగా మన రాజ్య నిర్వహణ కోసం ఒక మార్గాన్ని చూపెట్టేది, దాన్ని ఎలా చేస్తామనేది ఆనాటి నాయకత్వం ప్రజలు ప్రలోభాలకు పత్రికలు తెలుసుకోవాలి. ప్రజలు ప్రలోభాలకి లొంగిపోతున్నప్పుడు రాజ్యాంగం ఏం చేస్తుందండి? రాజ్యాంగం ఏమన్నా మీకు రోజు చెప్పాను కదా నాడీ శాస్త్రం కాదని చెప్పాను. రాజ్యాంగం మీ రాజ్య నిర్వహణ కోసం కొన్ని నిబంధనల్ని చాలా విజ్ఞులైన వాళ్ళు, చారిత్రక అవగాహన ఉన్నవాళ్ళు, మానవ విలువలు తెలిసిన వాళ్ళు, దేశం కోసం తపన పడేవాళ్ళు ఈ మార్గంలో ఉంటే, ఈ రకమైన జవాబుదారితనం ఉంటే, ఈ రకంగా ప్రభుత్వాలు ఏర్పాటు ఉంటే, ఈ రకంగా పారదర్శకత ఉంటే అప్పుడు మనకు ఉన్నంతలో మంచి జరుగుతుంది. అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పారు, ఆనాడు ఏం చెప్పారు, ఎంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నా కూడా రాజ్యాంగాన్ని నడిపేవాళ్ళు, అమలు చేసుకునేవాళ్ళు అంటే అటు నాయకులు ఇటు ప్రజలు కూడా అవగాహన పెరగకపోతే, ఆలోచన వికసించకపోతే, తమ మంచి తమ తెలియకపోతే అనుకున్న ఫలితాలు పూర్తిగా రావు. రాజ్యాంగం పూర్తిగా దుష్ఫలితాలు ఇచ్చింది ఎవరు అనలేరు, అనుకున్న ఫలితాలు రాలా. ఆ ఫలితాల కోసం మరింత గట్టిగా ప్రయత్నం చేద్దాం, మరింత కష్టపడదాం. మరి మరింత కష్టపడాల్సిన అవసరం ఉన్నప్పుడు మరి అస్త సన్యాసం చేసి నీరసం అయిపోయి నేను చేయలేనండి, దేశం అంతా నాశనం అయిపోతుంది చెప్పంటే సమస్యలో భాగమయ్యారా, పరిష్కారంలో భాగమయ్యారా మీరు? అంటే ఎవరికి వాళ్ళు కుటుంబాలు బాగుండాలి, మా కుటుంబం ఎదగాలి అని ఆశపడుతున్న రోజుల్లో సమాజం ఎదగాలి అని చెప్పని మీరు? సమాజం వేరేది కాదండి, నా కుటుంబానికి విస్తృతార్థమే సమాజం. ఓకే, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు దోమలు నా ఇంట్లోకి వచ్చి కూడా కొడుతున్నాయి కదా, నా పిల్లలకి నాకు కూడా దోమలు కొడుతున్నాయి కదా, దోమలు నా ఇంట్లోనే నేను పూర్తిగా నియంత్రణ చేసుకోగలను అనుకోండి, నాకు ఇబ్బంది లేదనుకోండి, అప్పుడు సమాజం అక్కర్లా. కానీ సమాజంలో అందరూ దోమల నియంత్రణ చేయకపోతే బయటికి వెళ్తే నాకు దోమలు కొడతాయి, నా ఇంట్లోకి దోమలు తిరిగి కొడతాయి నాకు. కాబట్టి అది సమాజం అంటే అదే, దోమల నియంత్రణే సమాజం. మంచి డ్రైనేజ్ ఉండటమే సమాజం, ఎందుకంటే నా ఇంటికి మాత్రం డ్రైనేజ్ అంటే నాకు ప్రయోజనం ఇవ్వదు. కాబట్టి ఎవరి కోసం నేను చేయట్లా, నా కోసమే, కానీ నేను మాత్రమే చేసుకోలేనిది, నాకు అవసరమైంది సమాజం. అంటే సమాజం కుటుంబానికి విస్తృత అర్థం. కుటుంబంలో కూడా కొందరు అత్యంత స్వార్థపరులు ఉంటారు, పిల్లలు కూడా నువ్వు చస్తే చావు, నాకు నా ఇష్టం చూస్తుంటాను, తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉండొచ్చు, రాక్షసులు ఉండొచ్చు, వాళ్ళని మనం ఆదరిస్తామా? మూర్ఖత్వం అది. నీ సంతానాన్ని పట్టించుకునేవాడివి నువ్వు, అంటే నేను కూడా దానిలో కొంత నాకు ఆరోపణ వర్తిస్తుంది కొంతమేర, ఏ కారణమైనా కానీ ఇక కావాల్సింది పట్టించుకోవాలి, కానీ కొంత ప్రయత్నం చేశాను, కావాల్సింది పూర్తి కాకపోయినా కూడా స్వార్థంతో కాదని నమ్ముతున్నాను. ఇది కూడా ఒక స్వార్థం కావచ్చు, నేను నమ్మిన లక్ష్యాల కోసం చెప్పిన, వాళ్ళ మరి వితండవాదం చేయొద్దు. రైట్, జేపీ గారు, కాబట్టి సమాజం అన్నది కుటుంబాన్ని విస్తృతం చేయటమే, అంతకంటే వేరే ఏమీ కాదు. రైట్ రైట్. కొన్ని మీ ఫొటోస్ కలెక్షన్ చేసాం మేము, అంటే ఒక రకంగా ఒక ఫ్లాష్ బ్యాక్ రౌండ్ లాంటిది అనమాట. ఇది ఓ 10 ఫొటోస్ ఉన్నాయి, అవి ఏ సందర్భంలో తీసినాయి, ఏంటి అనేది, దాని ఫ్లాష్ బ్యాక్, దాని కథ ఏంటి అనేది మీరు చెప్పాలి. అవి నాకే తెలియకపోవచ్చు, నాకు గుర్తుంటే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నా జీవితం తెరిచిన పుస్తకం, 40 ఏళ్ళుగా తెరిచిన పుస్తకం. అంత క్రితం కూడా నేను నాది నా సొంతంగానే అనుకోలే, 73 నుంచి సుమారుగా నేను నా అంటే 47 ఏళ్ళ నుంచి, దానిలో కొన్ని గుర్తుంటాయి, కొన్ని మీరు ఫోటో చూపెడితేనే ఆశ్చర్యపోవచ్చు. ఆ ఫోటో చూస్తే కానీ చెప్పండి, కొన్ని సందర్భాలు మీకు మాత్రమే తెలుస్తున్నాడు, మేము ఫోటోలను చూస్తే కథ రాసుకోగలుగుతాం, బట్ సందర్భంలో జరిగిన సంఘటనలు ఏంటనేది మీకు మాత్రమే తెలుస్తుంది, ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. చెప్తుకుంటే చెప్తాను. ఇక్కడ పెట్టలేదంటే లైట్, ఇది శాసనసభలో అది ఫస్ట్ మొదటి ఫోటో మీరు చూపెట్టింది నాకంటే మీకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడ మీరేమో కెమెరాల్లో చూస్తున్నారు, ప్రపంచంతో చూసింది మీరు, మీకు ఆ 360 డిగ్రీల అవగాహన ఉండదు. రెండవది, గందరగోళం జరుగుతున్నప్పుడు నేను మనసును స్థిరం చేసుకోవటం నాకు స్వచ్ఛసిద్ధంగా అలవాటు, కాబట్టి నేను వ్యక్తిగత రాగద్వేషాలను జయించే ప్రయత్నం నిరంతరం చేస్తుంటాను కాబట్టి, కాబట్టి స్థూలంగా జరిగిన సంఘటన తెలుసు, అదందరూ నాకంటే ఎక్కువ అందరికీ తెలుసు. కానీ ఆవేశకావేశాలు పెరిగినప్పుడు చట్టసభల్లో సైతం మరి ఎంత గందరగోళం చెలరేగుతుంది. మనం ఎవరైతే విలువల్ని పాటించాలో, సమాజానికి మార్గం చూపెట్టాలో, వారే సంయమనాన్ని కోల్పోయి
ఎంతగా మరి గాడి తప్పుతానికి ఉదాహరణ కానీ ఇది అందరికీ తెలిసింది ఆ తర్వాత దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి 24 గంటల లోపల వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారు వాళ్ళ పేర్లు వివరాలు నేను చెప్పను చాలా ప్రసిద్ధులు ప్రముఖులు కూడా ఎందుకంటే వారికి తెలిసింది తప్పు చేశామని చెప్పాను ఆ తర్వాత ఎప్పుడు కనిపించినా చాలా ఒదిగి ఒదిగి నాతో ఉంటారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాబట్టి అందుకనే ఆ క్షణమే నేను చెప్పాను కంటికి కన్నే బదులైతే లోకమంతా గుడ్డిదవుతుంది అంటే ఒక ఆవేశంలో పొరపాటు జరిగింది ఇక దాన్ని వదిలేయటమే నేను ఇప్పుడు మనసులో ఎప్పుడు పెట్టుకోవటం కానీ పగ పంతం కసి నేను మనసా వాచా కర్మణ చెప్పగలను నేను వాటిని 199 పాళ్ళు 100 పాళ్ళు జయించానని చెప్పలేను బహుశా బుద్ధుని కలగకపోవచ్చు కానీ 199 పాళ్ళు జయించాను నా మనసులో తర్వాత పరిస్థితులు మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆ ఆవేశాలు అవన్నీ ప్రజల నుంచి కానీ ఎవరి నుంచి అయినా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర రాయలసీమను నా అంత విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో పర్యటన చేసినటువంటి ఏ నాయకుడు ఆ కాలంలో లేరు నేను ఒక్కడే కొందరు తెలంగాణలో హీరోగా చాలా మంది కొందరు కోస్తాంధ్ర రాయలసీమ నేను ఒక్కడే అక్కడికి ఇక్కడికి అన్ని చోట్లకి వెళ్ళినవాడిని అన్ని చోట్ల ఒకే రకమైన గౌరవము ప్రేమను పొందాను కొన్ని సందర్భాలు వ్యతిరేకించారు ఇప్పుడు నా వాదన నచ్చకపోతే ఈయన మాట్లాడితే ఈయన మాటకు ప్రజమందికి విలువ ఉంది విశ్వసనీయత ఉంది కాబట్టి అడ్డుకుందామనే ప్రయత్నం జరిగింది మీరు గమనించింది ఏంటంటే ఏదైతే నా బలమో అది వాళ్ళకి చాలా ప్రమాదమైంది అవును నా బలం విశ్వసనీయత లేకపోతే ఆఫ్టర్ నేను మాట చెప్పాను ఈ మాట వాస్తవం కాకపోతే మీరు చెప్పండి మీ మాట వాళ్ళకి తెలుసు వాళ్ళ మాటను ఎవరు వినరని చెప్పాను దానికి గౌరవం లేదని నమ్మకం లేదని ఆవేశకావేశాల సందర్భంలో అయితే జిందాబాద్ మురదాబాద్ రావచ్చు కానీ ఆ మాట మీద విలువ ఎవరికి లేదు ఏ మాటకి ఏ గళానికి విలువ ఉందో ఆ గళాన్ని మన పక్కకి తిప్పుకోవాలని ప్రయత్నం జరుగుతుంది అక్కడ వచ్చే సమస్యలే రైట్ ఇప్పుడు రెండో ఫోటో చూద్దాం ఇది చిన్ననాడు గుంటూరు హిందూ కళాశాలలో నాకు గుర్తున్నంత వరకు వైద్య విద్యార్థిగా ఆ రోజుల్లో డిబేట్స్లో నాకు తెలుగు డిబేట్లోనేమో డాక్టర్ నరేంద్రనాథ్ లవ్ నరేంద్రనాథ్ గారు ఉన్నారు మన నిమ్స్ డైరెక్టర్గా చేశారు ఆయన నాకు డిబేటింగ్ పార్ట్నరు ఇద్దరు ఉంటారు డిబేటింగ్ టీమ్స్లో ఇప్పుడు కూడా ఒకరు అనుకూలంగా ప్రతికూలంగా ఇంకో పద్ధతి ఉంది ఒక 5 నిమిషాలు మాట్లాడడం అది ఇంగ్లీష్ అనేమో డాక్టర్ పి మిత్రా ఓకే ఇద్దరు కూడా ఇవాళ సమాజంలో చాలామంది పరిచయమైన వాళ్ళు వాళ్ళిద్దరు నాకు బాగా ఆప్తమిత్రులు ఆయన నా పార్ట్నర్ మరి అది ఇంగ్లీష్ తెలుగు నేను చెప్పలేను ఎందుకంటే మరి పార్ట్నర్ ఇంగ్లీష్ తిరిగి తెలుగు డిబేట్స్ వాటిల్లో బహుమతులన్నీ మాకు వచ్చాయి వ్యక్తిగతంగా నాకు మీరు మెడిసిన్ స్టూడెంట్గా ఉన్నప్పుడే సమాజం ఈ డిబేట్స్లో పార్టిసిపేట్ మహిళలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా అంటే ఇంకా లాగులేసుకోవడం కూడా చెప్ప అప్పుడు చాలా కాలం పాటు మా ప్రిన్సిపల్ గారు ఫాదర్ వర్కి నన్ను డిబేట్స్కి కాలేజ్ తరఫున పంపించలా ఓకే మా తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉండేవారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాకపోయినా సీనియర్ మోస్ట్ టీచర్ ఆయన బాగా గౌరవం మెట్ల వెంకటేశ్వర గారు మెట్ల వెంకటేశ్వర గారు ఆయనేమో జయప్రకాష్ని పంపించని చెప్పి చెప్పేవారు మరీ చిన్నపిల్లలు ఇతను పంపిస్తే మరి కాలేజీకి ఇంత చిన్నపిల్లని పంపించారనుకుంటారని చెప్పి నేను పంపించాలి ఓకే 2-3 సార్లు వేరే టీంలు వెళితే బహుమతులు రాలా అప్పుడు కాస్త తప్పనిసరి అనుకుని నన్ను పంపించారు ఓకే కాకినాడ పిఆర్ కాలేజ్ డిబేట్ జరిగితే అప్పుడు నేను నా సహాయకుడు మేము మా టీం ఆయన మాకంటే సీనియర్ మేము వద్దాం అప్పుడు బెస్ట్ టీమ్గా వచ్చాం కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి కూడా నాకు ఉంది అంటే మీకు అప్పటి నుంచి ఈ ఐడియాలజీ ఉందా సమాజం సమాజం పట్ల చింతన నిరంతరం అధ్యయనము ఆలోచన వీలైనంత మేరకు భావ ప్రకటన ఓకే ఓకే రైట్ ఇప్పుడు ఇంకో ఫోటో చూద్దాం నేను చాలా సందర్భాల్లో పార్లమెంటరీ కమిటీలు ఉంటాయి కొన్ని చట్టాలు చేసేటప్పుడు స్థాయి సంఘాలు వాటికి నేను సాక్ష్యం ఇవ్వడం వెళ్ళేవాడిని ఎన్నో సందర్భాల్లో అపారమైన గౌరవం ప్రేమ చూపెట్టారు పార్టీలకు అతీతంగా గంటన్నర సేపు నేను వెళ్ళి కూర్చుంటే వాళ్ళు పాపం చాలా నన్ను పికింగ్ ద బ్రెయిన్ అంటాం చాలా విషయాల మీద వాళ్ళ సమాచారం లోక్పాల్ బిల్లు కావచ్చు మరొకటి కావచ్చు ఎన్నో సందర్భాల్లో పూర్తిగా నన్ను దాని దగ్గర నుంచి లాగే ప్రయత్నం చేసేవాళ్ళు ఎంత వీరుంటే అంత చర్చ చాలా చాలా అందంగా జరిగేది అలాంటి ఏ సందర్భం నేను చెప్పలేను ఢిల్లీలో నాతో పాటు దానిలో కూర్చున్నటువంటి లోక్సత్తా సహాధ్యాయులు సోమనాథ్ చటర్జీ అది వారు పార్లమెంటరీ వారు పిలిచారు వేరే పార్లమెంటరీ స్థాయి సంఘం కాదు వారు రౌండ్ టేబుల్ అని పెట్టి దానిలో నన్ను కూడా ప్రసంగించమని కోరారు అది కూడా చాలా మంది మీరు ప్రజాప్రతినిధిగా ఉండగా ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేశారా లేదా మామూలుగానే శాసనసభ్యుడిని కాదు నేను ఇప్పుడు ఇది జరిగినప్పుడు శాసనసభ్యుడిని అవుతుంది అది మన సోమనాథ్ చటర్జీ పిలిచినప్పుడు శాసనసభ్యుడిని కాదు గ్యారంటీగా కాదు 2009 ముందది 2005 2004 ఆ ప్రాంతాల్లో అయి ఉండొచ్చు 2005 2006 అయి ఉండొచ్చు
ఇది నాకు గుర్తులేదు. అప్పుడు శాసనసభ్యుడినో కాదో నాకు గుర్తులేదు. వెళ్ళిన చాలాసార్లు వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను, తర్వాత వెళ్ళాను. 9-14 మధ్య శాసనసభ్యులుగా ఉన్నారు. బట్ అంతకుముందు వెళ్ళాను పర్మనెంట్గా, తర్వాత కూడా వెళ్ళాను నేను. రైట్, ఇది ఏదో కీలకమైన సందర్భం అయి ఉంటుంది. ఏ సందర్భం మరి ఆ డేట్ తెలిస్తే కానీ చెప్పండి. రైట్, మరో ఫోటో చూద్దాం ఇప్పుడు. ఇది ఒక కీలకమైన ఉద్యమాన్ని 2002 చేపట్టాం. ఇప్పుడు మీకు 1999 లోక్సత్తా ఒక వినూత్న ప్రయోగం చేసింది తెలుగునాట, మీ అందరి సహకారంతో. పాత్ర బహుశా మీరు కూడా సహకరించారు అప్పుడు దానిలో. వారందరి పేర్లు చాలా గూఢంగా ఉంచాను, ఎందుకంటే వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తుందని చెప్పాను. నేర చరిత్ర వివరాలు బయట పెట్టే ప్రక్రియ అద్భుతమైన స్పందన సమాజానికి వచ్చింది. కొన్ని వేల మంది స్పందించారు, సమాచారం ఇచ్చారు. కొంతమందికి పత్రికేయుల నుంచి పరిపక్వమైన సమాచారం ఉంది, పాపం ప్రజల నుంచి అంత, ఎందుకంటే వాళ్ళకి వివరాలు తెలియవు కదా, ఏదో మొత్తానికి ఇచ్చారు. అప్పుడు చాలా జాగ్రత్తగా వడపోసి 42 పోటీ చేస్తున్న వాళ్ళు శాసనసభ కానీ పార్లమెంట్ కానీ, దానిలో చాలామంది మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఎప్పటికే ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా చరిత్రమైన నాయకులు ఉన్నారు, చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా బయట పెట్టాం. దేశంలో ఒక చర్చని, ఒక ఆసక్తిని రేకెత్తించింది. దాని మీద అసలు ఎన్నికల సంఘమే ఈ వివరాలు ఎందుకు సేకరించకూడదు, అభ్యర్థులు ప్రజలకు వివరాలు ప్రకటించాలి కదని చెప్పని కోర్టుకి మన మిత్రులు వెళ్ళారు వేరే సంస్థ నుంచి. సుప్రీంకోర్టు అవును అట్లాగే చేయాలని తీర్పిచ్చింది. అఫిడవిట్ దాఖలు కానీ తీర్పిచ్చినప్పుడు విధిగా అది జరగాలని కానీ, ఇది జరగకపోతే మరి ఆ నామినేషన్ తిరస్కరించాలని కానీ మరికొన్ని ప్రమాణాలను గుర్చి కొంచెం సందిగ్ధత ఉంది. ఒకటి పార్టీలన్నీ కలిసి వీళ్ళెవరు అడగడానికి మేము ఇవ్వడం అని చెప్పని కొంచెం కూర్చున్నారు అన్ని పార్టీలు. అక్కడ ఏమి మీరంతా అనుకుంటున్నారు, ఏదో పార్టీలు తనుకుంటాను. ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్నది, ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం అంతా 2002 అధికార పార్టీ, ప్రతిపక్షాలు, అన్ని పక్షాలు కలిసి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వడానికి వీల్లేదని చెప్పని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎవరిని నిందించాలని నేను చెప్పట్లేదు. అందుకని మన అనవసరంగా పెద్ద పార్టీల గురించి అంతగా మనం పొంగిపోవక్కర్లేదు. అప్పుడు ఒక ఆర్డినెన్స్ తయారు చేశారు. ఆ ఆర్డినెన్స్ చాలా బలహీనమైనది, రసహీనమైనది. నా మిత్రుడే రవిశంకర్ ప్రసాద్, ఆయన మంచి ఉద్దేశం ఉన్నా కూడా మరి ఆయన న్యాయశాఖ మంత్రిగా ఆయన సొంతం కాదు కదా, అందరిని కలిపి కూర్చోబెట్టి చేయాలి కదా. అప్పుడు పాపం ఆయన ఆర్డినెన్స్లో ఒక మంచి ప్రయోగం కూడా పెట్టాడు, నేను దాన్ని కూడా సమర్థించాలి పబ్లిక్గా. నా మీద తర్వాత ఆయన ఇవ్వండి ఇది ఎందుకు సమర్థించలేదు అన్నాడు. ఉదాహరణకి కొన్ని తీవ్రమైన నేరాలకి 2 కనుక ఛార్జ్ అయితే వాళ్ళని వాళ్ళకి ఎన్నికల్లో పోటీ లేకుండా చేయాలని పెట్టాడు. నేను దాని గురించి పల్లెత్తు మాట్లాడలా. ఆయన నాతో మీరు సమర్థిస్తారని ఆశపడ్డానని నేను చెప్పాను, జరిగే పని కాదు. ఇప్పటికే మీ పార్టీ వాళ్ళంతా కూడా, అప్పుడు అరుణ్ జైట్లీ గారు బయట ఉన్నారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వాళ్ళంతా ఏమంటున్నారు, తహసీల్దార్ వచ్చి తిరస్కరిస్తాడు నామినేషను, అద్వానీ గారు లేకపోతే వాజ్పేయి గారు వేస్తే ఏంటిది ఎన్నికలంటిదా అని చెప్పని, సమాచారం తెలియచేయాలని చెప్పి నామినేషన్ తిరస్కరించాలని చెప్పన్నట్టుగా ఒక రకమైన ప్రజలు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను, ఇది డిస్క్లోజర్, డిస్క్వాలిఫికేషన్ కాదు, వివరాలు ప్రజలకు తెలియచేయటం ఓటు వేసే వాళ్ళకి, అంతేగాని నామినేషన్ రద్దు చేయడం కాదు అని చెప్పాను. ఎప్పుడైతే దానిలో ఈ నామినేషన్ రద్దు అన్న మాట ఒకటి వచ్చిందో ఒక అంశంలో, అది జరిగే పని కదా నాకు తెలుసు, పార్టీలు అంగీకరించవు, నేను దానికి మత్తిచ్చాను అనుకోండి, ప్రజలకు ఇప్పుడు మన దేశంలో చూసాం కదా ఎంత అవగాహన ఉందో, గందరగోళం వస్తుంది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి, నేను ఆ మాట చెప్పాను ఆయనకి. ఆ నేపథ్యంలో ఆర్డినెన్స్ ఒకటి, అపరిపక్వమైన ఆర్డినెన్స్ వస్తే, అప్పుడు కలాం గారు అప్పుడే రాష్ట్రపతి అయినారు. అప్పుడు కలాం గారు, నేను దేశంలో మహామహుల్ని, నా పక్కన ఉన్న ఆయన భీమసేన్ మన ఆయన సచార్, ఓకే రాజేంద్ర సచార్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు, పియూసిఎల్కి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన, కుల్దీప్ నాయరు ఆయన బావగారు కుల్దీప్ నాయరు, ఇంకా దేశంలో మహామహులు ఒక 15-20 మంది, సుప్రసిద్ధ పాత్రికేయుడు ప్రాణ చోప్రా, అందరూ కూడా నాతో వచ్చారు అప్పుడు. నా ఆహ్వానాన్ని మన్నించి మేమందరం కలిసి రాష్ట్రపతి గారు, రాష్ట్రపతి గారికి నేను పరిచయం చేస్తున్నా వాళ్ళని. ఓకే, అప్పుడు రాష్ట్రపతి గారు అంతా విన్న తర్వాత మా గోడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. మీకు 2 ఉన్నాయి, ఒకటి మీకు ధైర్యం ఉంటే దీన్ని రాష్ట్రపతిగా సుప్రీంకోర్టుకి నివేదించండి, రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి రిఫర్ చేసే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, అయితే ధైర్యం కావాలి, ఎందుకంటే మీ మిమ్మల్ని ఇక్కడ పదవిలో కూర్చోబెట్టినటువంటి పార్టీ తయారు చేసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మీరు సుప్రీంకోర్టుకి పంపిస్తున్నారు ఏకపక్షంగా. రెండోది, కొంతమంది ఏమాట అనొచ్చు అంటే సుప్రీంకోర్టుకి ఏకపక్షంగా రాష్ట్రపతి పంపించకూడదు, ప్రభుత్వం సలహా మేరకే పంపించాలని చెప్పి అనొచ్చు, అది కొంచెం డిస్క్రిషనరీ. అది కాదు అంటే మీరు దీన్ని ఆర్డినెన్స్ని సంతకం పెట్టకుండా
మేము కొన్ని అభ్యంతరాలు తెలియజేశాం. ఈ అభ్యంతరాలను కూడా రాతపూర్వకంగా మీరు పెట్టి ప్రభుత్వానికి తిరిగి పంపించండి. అప్పుడు ఏమవుతుందన్నారు, మళ్ళీ తిరిగి వెంటనే మీ తిరుగుటప్పాలి మీకు పంపిస్తారు, 2.5 గంటలు మీకు పంపిస్తారు, మీ సంతకం పెట్టాల్సి వస్తుంది, 2 సార్లు వస్తే మీరు ఆపడానికి వీల్లేదు. కానీ రాష్ట్రపతి గారు ఎందుకు తిరిగి పంపించాడని చెప్పి అన్న విషయం ప్రజల్లో చర్చ జరుగుతుంది. మన ఉద్దేశం ప్రజల్లో చైతన్యం పెరగటం కదా. తర్వాత కోర్టులో మేము చూసుకుంటాం, మీరు పంపిస్తే కోర్టుకి ఓకే, మీరు పంపించకపోతే నేనే కోర్టు కడతాను ఆ తర్వాత. కానీ ఈ లోపల మీరు చేయగలిగింది కనీసం ఒక నిజమైన చర్చ, ఒక నిజాయితీపరుడు పార్టీలకు అతీతంగా ఉన్న ఒక మంచి మనిషి రాష్ట్రపతిగా ఉన్నాడు, ఆయన ఎందుకు కాదంటున్నాడు దీన్ని, ఆయనకేం వీళ్ళ మీద కోపం కసి లేదు కదా, రాజకీయం లేదు కదా అన్న చర్చ ప్రజల్లోకి వస్తుంది అని చెప్పి కోరితే ఆ రకంగానే ఆయన పంపించారు. 24 గంటలు తిరుగుటపాలు మళ్ళీ రాష్ట్రపతికి పంపించారు, ఆయన సంతకం పెట్టారు. తర్వాత నేను కోర్టుకు వెళ్ళాను, కోర్టులో నెగ్గాను. ఓకే, ఆనాడు నేను ఒక లాయర్ లాగా ఎన్నికల సంఘం ముందు వాళ్ళు ఎన్నికల సంఘం ముందు ఫార్మల్ కోర్టులాగా కూర్చుంటారు, అక్కడ దీన్ని కంపల్సరీ చేయాలన్న విషయం కూడా నేను పూర్తిగా కేసులా అంతా స్టడీ చేసి చాలా ప్రామాణికంగా ఆర్గ్యూ చేస్తే 24 గంటల్లో నాకు వాళ్ళు తీర్పు ఇచ్చారు ఎన్నికల సంఘం. శేషన్ గారు జరగదో కోర్టుకు వెళ్ళాలన్నారు కంపల్సరీ చేయడానికి. నేను చెప్పాను మీరు నమ్మాలి మీ తర్వాత వచ్చిన వాళ్ళని, మీరు అక్కడ ఉన్నారనుకోండి ప్రధాన ఎన్నికల కమిషనర్గా, మీ దగ్గరికి రాకుండా నేను మీ మీద నమ్మకం లేదని సుప్రీంకోర్టు వెళ్ళాను, మీకు మనసు సంతోషంగా ఉంటుందని నాకు ఉండదు అన్నాడు. మరి మిమ్మల్ని ఎలా గౌరవించాలని మీరు కోరుకుంటున్నారో వాళ్ళ మీద కూడా ఆ నమ్మకం పెట్టాలని మీరు కోరుకోండి అంటే నీ ఇష్టం జయప్రకాష్, ఇది జరగదు, మరి నువ్వు ఆయన గట్టి కావాలంటే నేను చేస్తాను నీ ఇష్టం అన్నాడు. అప్పుడు నేను ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి నేను వాదించాను, నా మాట నెగ్గింది, ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. అది ఫ్రంట్ పేజ్ బ్యానర్ హెడ్లైన్స్ వచ్చిన రోజున శేషన్ గారి నుంచి నాకు సింగిల్ వర్డ్ ఫ్యాక్స్, ఆయన ఈమెయిల్స్ అవి వాడదు ఫ్యాక్సే పంపిస్తాడు, ఆయన సింగిల్ వర్డ్ ఫ్యాక్స్ కంగ్రాచులేషన్స్ ఎక్స్క్లమేటర్ మార్క్ పెట్టి నాకు ఆ రోజు ఫ్యాక్స్ మార్నింగ్ పంపించాడు పేపర్లో చూడగానే. దానికి నేపథ్యం ఇది అనమాట. ఆ రోజు 2002 అది ఇంటర్నెట్ ఉపయోగించి ఆనాడు ఈమెయిల్స్ ద్వారా దేశంలో పత్రికల మొత్తాన్ని ప్రభావితం చేయగలిగాను. అక్కడ ఆఫీస్లో కూర్చొని నాతో పాటు సహచరుడు శివరాం ఉండేవాడు, ఏదన్నా సంఘటన జరగగానే లేకపోతే ఎవరన్నా దాని మీద ఏమైనా ప్రకటన చేయగానే పత్రికలు ఏమైనా రాగానే లేకపోతే ప్రభుత్వం ఏదన్నా స్పందన చేయగానే మరుక్షణం నేను స్పందించేవాడిని. నేను చెప్పింది శివరాం రాసుకునేవాడు. వెంటనే నాకేమో ఈ గొడవలు సరిగ్గా రావు ఈమెయిల్స్ ఆ రోజుల్లో, వెంటనే కొన్ని వేల మందికి ఈమెయిల్స్ వెళ్ళిపోయాయి. మర్నాడు 170 పత్రికల్లో నేనేం చెప్పానో దాని పత్రికల వాదనగా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాస్తవం, ఫ్యాక్ట్స్ కావాలి, తర్కం కావాలి, పార్టీలకు అత్యధికంగా నిజాయితీగా ఉండాలి. ఎప్పుడైతే అది ఉందో మొత్తం దేశంలో ఉన్న ప్రజల అభిప్రాయాలని ఒక ఆఫీసులో కూర్చొని మేమిద్దరం ప్రభావితం చేయగలిగాం. అప్పుడు ఆ నేపథ్యంలో జరిగింది ఆ చట్టం కేవలం లోక్సత్తా పోరాటం వల్ల వచ్చింది. మరో ఫోటో చూద్దాం. మీరు కీలకమైన ఫోటోలు తీసుకొచ్చారు. ఇది జిల్లా కలెక్టర్గా ఉన్నట్టు కనిపిస్తాను. నా పక్కన అన్నాడు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, చలమయ్య గారు అని ఆఫ్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు. అక్కడ బహుశా ఏదో ఎత్తిపోతల పథకమో మరొకటో నేను చూడడం కోసం వెళ్తున్నాను, కానీ కలెక్టర్గా ఉండగా ఆ మనిషిని చూస్తే అర్థమవుతుంది. మరి సందర్భం ఏమిటో చెప్పండి. నేను ఎత్తిపోతల పథకం ప్రారంభించడం ఆ జిల్లాలో 2 లక్షల ఎకరాలు రైతులు అద్భుతమైన పని, మొట్టమొదటి పథకం. ఇప్పుడు అక్కడ నా పక్కన ఉన్న చలమయ్య గారు ఆఫ్టర్మాలజిస్ట్ ఆయన, ఆయన గ్రామం ఉలిచి అని చెప్పని మొట్టమొదటి పూర్తయిన పథకం అది. అది ఉలిచి విజిటే, మీరు చూస్తున్న ఫోటో ఉలిచి గ్రామంలో మీ సందర్శన. కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ నీటిపారుదల పథకాలు చేయడం పైన మీకు మంచి పేరు వచ్చింది. అంటే నెల్లూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ మీరు తీసుకున్న ప్రకాశం జిల్లాలో యాక్టివిటీస్ మంచి పేరు వచ్చింది. ఆ టైంలో ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు తర్వాత ఈ ప్రజా జీవితంలోకి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉపయోగపడింది? ఖచ్చితంగా అప్పుడు ఆ నీటిపారుదల పథకాల్లో మౌలికమైన సూత్రం నేపాలి అందరూ కూడా నీటిపారుదల చూశారు, కానీ వెనకాలన్న సూత్రం చాలామందికి పట్టుబడాలి. ప్రజలకు అధికారం ఇవ్వటం, అధికారాన్ని వికేంద్రీకరించడం, నేనన్నాడు ప్రజల్ని బెచ్చగాళ్ళని చేయాలి. ఆ పథకం అమలు కావాలేదో ప్రజలకే అధికారం ఇచ్చాను నేను, దాన్ని తగ్గట్టుగా ఏర్పాటు చేశాను. నేను పోయి ఇన్స్పెక్షన్లు చేయాల, నేను పోయి శాసించాల, మీది మీ పిల్లల బతుకు బాగుండాలి, మీ పొలాల్లో ఆదాయం పెరగాలి, మీకు పంటలు ఎక్కువ రావాలి అనుకున్నట్టయితే మీరు చేసుకోండి, మీకు ఇష్టం ఉంటే. ప్రభుత్వం నుంచి సగం వస్తుంది, మిగతాది అప్పులు మీకు ఇప్పిస్తాను, అప్పులు తిరిగి తెచ్చండి, మీకు ఇష్టం లేకపోతే మానేయండి, మీ ఇష్టం. మీదైనప్పుడు నేను వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది కదా, మీకోసం మీరు మీ కుటుంబం కోసం చేసుకున్నట్లక. అదే సిద్ధాంతాన్ని అమలు చేశాను. ఉద్యమంలాగా వచ్చారు, దేశం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో 110,000 ఎకరాలు అప్పటిదాకా 25 ఏళ్లలో జరిగింది. ఒక్క జిల్లాలో 2.5 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఎకరాలు జరిగింది. ఇప్పటి కలెక్టర్లకి అంత వెసులుబాటు కానీ అలా ప్రజా చైతన్యం కోసం ఆలోచించే పరిస్థితి కానీ ఉందంటారా? రెండు కావాలి. ప్రభుత్వం
ప్రభుత్వ విధానాలు అమలు చేస్తూనే స్థానిక పరిస్థితులను బట్టి చొరవ తీసుకునే అవకాశాన్ని స్థానిక నాయకత్వానికి కలెక్టర్లు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మండలాలు కావచ్చు, మరొకరు కావచ్చు అవకాశం ఇవ్వాలి. రెండు, అధికారులు కూడా ఏదో పైవాడికి వంగి సలాం చేయడం, వంగి దండాలు పెట్టి పోస్టింగులు చూసుకోవడం కాకుండా మనకి అద్భుతమైన అవకాశం జీవితంలో కొంతకాలం వచ్చింది. ప్రజల డబ్బుతో ప్రజలకు మంచి చేసే అవకాశం మనం సొంతంగా తలుచుకుంటే ఎంత పరోపకార పాపాన్ని ఎంత చేసినా కూడా ఏం చేయగలరు మీరు? ఏదో భోజన పొట్టాలు ఇవ్వగలరు 1000 మందికి, ఆ పూట అయిపోతుంది అంతే. కానీ జీవితాలను ఇప్పుడు ఒక నీటిపారుదల ఒక జిల్లాలో నేను లక్ష కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చగలిగాను. ఆ కుటుంబాలు నాకు తెలీదు, ఇప్పటికి కూడా 170-180 మంది వాళ్ళ ఇళ్లలో నా ఫోటో పెట్టుకుంటారని విన్నాను నేను. నా కీర్తిని ఆపాదించి వాళ్ళు చేసుకున్నారు, నేనేం చేయలే. కానీ నాకు నా దగ్గర డబ్బు కాదు, ఇది ఈ ప్రజల డబ్బు, నా సొంతం కాదు అధికారం, ఈ ప్రజల అధికారం. ఈ ప్రజల్ని ప్రేరేపించి వాళ్ళకు మార్గం చూపెట్టి లక్ష కుటుంబాలని వాళ్ళు బాగుపడ్డారు అని చెప్పనేది ఎంత తృప్తి నాకు జీవితంలో. ఇంకేం చేసినా చేయకున్నా కూడా నా జీవితానికి అది సాఫల్యం కదా, ఇంకెన్నో చేయగలిగాను నా అదృష్టం కొద్దీ. కాబట్టి అది అధికారులు ఎన్నో చేయగలిగిన అవకాశం ఉండి మీరు ఉండుంటే చీఫ్ సెక్రటరీ స్థాయికి అంటే ఇప్పుడు తర్వాత చేయటం లేదని మీరు అనుకుంటున్నారు, చీఫ్ సెక్రటరీలే చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అంటే భారతదేశంలో ఏ చీఫ్ సెక్రటరీ అయినా ఏ కేబినెట్ సెక్రటరీ అయినా వాళ్ళు ఎక్కువ చేశారో నేను ఎక్కువ చేశాను చేస్తున్నాను అడగండి మీరు. అంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు చేసేటప్పుడు అధికారం ఉన్నప్పుడు చేసేది ఒక తీరు, వ్యవస్థను మార్చే తీరు వేరు. మూడు రాజ్యాంగ సవరణలు, 8 పెద్ద చట్టాలు, 5-6 పెద్ద విధానాలు, ఇంకా బాగా ఉంటే ఇంకా 50 రెట్లు జరగాల్సిందే. మరి దేశంలో రాజకీయ చర్చకు ఒక మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ ఆషామాష కాదు, కాబట్టి చాలా దీర్ఘకాలికమైన. అక్కడేమో వెంటనే ఇవాళ పంట వేసాము రేపు పొద్దున పంట వచ్చేస్తుంది, ఇది అట్లా కాదు. ఇవాళ చెట్టు మొక్కలు నాటాం, ఎప్పుడో చెట్టు వస్తుంది, అది తేడా. కానీ మరి అది ఎంత అవసరం, ఇది కూడా అంత రైట్. ఇంకొక ఫోటో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే అనుకుంటాను, ఈ ఆఫీస్లోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలిశారు వచ్చి 2-3 సార్లు ఇక్కడ 2 సార్లు కలిసినట్టున్నారు ఇక్కడ ఆఫీస్లో. వేరే సందర్భాల్లో కూడా వివరాలు చెప్పడం అవసరం లేదు. నాకు ఎప్పుడు సోదరుగా, ఆనాడు కూడా 2009 కూడా సొంత సోదరులాగా ఆప్యాయంగా ఉంటారు, మంచి మనసున్న మనిషి. ఏదో సందర్భంలో కలవటము చర్చించడం జరిగింది. కానీ అప్పుడు మీరు చాలా చర్చలు జరిగినాయి, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఇట్లా, అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయం. రాష్ట్రం కనుక ప్రభుత్వం పాటలు ఉపయోగించుకుంటే ముందు ప్రామాణికమైనది, ఆచరణ సాధ్యమైనది. మరి మనం తెలుగు వాళ్ళం కదా అని చెప్పి అన్నీ మాకు దోచిపెట్టాలని చెప్పి అనుకుంటే పని జరగదు, ఇతర దేశాల రాష్ట్రాలు ఉన్నాయి కదా. కాబట్టి ఒకటి చాలా శాస్త్రీయమైనది, మన దగ్గర రిపోర్ట్ ఉంది, ఆ నివేదిక ఎవరైనా చూడండి, ఇప్పటిదాకా ఎవరు కూడా దానిలో ఒక్క అంశాన్ని కూడా, ఢిల్లీలో బీజేపీ కానీ లేకపోతే మిగతా చోట ఇతరులు కానీ ఒక్క అంశాన్ని కూడా దీనిలో పొరపాటును చూపెట్టలేకపోయారు. నేను ఏం చేసినా కూడా పక్కగా శాస్త్రీయంగా, వాస్తవాల ఆధారంగా, తార్కికంగా, హేతుబద్ధం, న్యాయంగా, అన్నీ మాకు కావాలనుకోవడం ధర్మం కాదు. కొంతమంది నా మీద కోపం తెచ్చుకున్నారు ఆ సభ్యులు కూడా. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చేర్చిన, కొత్తగా చేర్చిన అంశాల ప్రకారం అదనంగా ఆయన ఖర్చుని ఢిల్లీ ఇవ్వాలని చెప్పన్నారు. అది మీరు పెట్టుకున్నప్పుడు ఢిల్లీకి బాధ్యత లేదు, అది అది ధర్మం కాదు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా అలా కోరతాయని చెప్పి నేను ఆవరించాను. కాబట్టి చాలా న్యాయంగా చేశాం, చాలా ప్రామాణికమైన నివేదిక తయారు చేశాం. ఇది కనుక మరి రాష్ట్రంలో పార్టీలు ప్రభుత్వాలు ఉపయోగించుకుంటే బాగుండేది. రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి కోసం అని చెప్పని దీని అంశాన్ని వాడుకున్నారే తప్ప, రాష్ట్రానికి న్యాయం జరగడం కోసం, జాతీయ ఐక్యతను కాపాడుతూనే, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగినట్టు లేదు. జరిగితే ఈ నివేదికని ఊరికే అట్లాగా అలంకారప్రాయంగా ఉండేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు, అంటే ఈ నేపథ్యంలో ఈ కమిటీ రిపోర్ట్ కానీ లేదా రాష్ట్రానికి ఎన్నికైన వాళ్ళని మీరు వదిలేసి ఎన్నిక కానీ పెద్ద మనుషులు మంచి మనుషుల మీద భారం పెడితే అట్లాగే చేతనైనంత చేస్తాం. ముందు చేయాలన్న బాధ్యత లేదు, ఆయనకు బాధ్యత ఎవరు ఇవ్వలేదు. రెండు, ఆయన చెప్తే మాట ఎవరు అంటారండి? చివరికి మనకు ప్రజాస్వామ్యం ఒక వ్యవస్థ ఉంది కదా, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అంటే చట్టసభలు, చట్టసభలో సభ్యులు, ప్రభుత్వం ఏర్పాటు వారి మద్దతుతో ప్రభుత్వ నిర్ణయాలు, చట్టసభకు జవాబుదారీగా ఉండటం ఒక పద్ధతి ఉంది కదా. దానిలో మీరు భాగస్వాములు అయినప్పుడు మీరందరూ చేయకుండా దాని బయట ఉన్నందుకు నన్ను వచ్చి అడుగుతుంటారు, మీరేం బయట నుంచి దూకట్లేదు ఏంటి మీరు? అరే ఓట్లన్నీ మీకు, పదవులు బాధ్యతలన్నీ మీకు, మేమైతే చేతనం చేస్తున్నాము, మీకు బాధ్యత ఉంటే మీరంతా నాశనం చేస్తున్నారు, బురద పోస్తున్నారు, మీరేంటి కడగట్లేదని అడుగుతున్నారు మమ్మల్ని, పవన్ కళ్యాణ్ నన్ను. మాకు ఇంకా చేతనం చేస్తాం కానీ మా మీద బాధ్యత నొప్పితే ఎట్లాగా? బాధ్యత ఉన్నాళ్ళు పనిచేయండి, మీరు రాజ్యాంగబద్ధంగా బాధ్యత హక్కులు అధికారం మీకు ఇచ్చాం, మీ పని మీరు చేయండి, మీరు చెడగొట్టబోకండి, మీరు చెడగొట్టి బాగు చేయడం మా బాధ్యత మేమే చెప్పబోకండి. మేము స్వచ్ఛందంగా దేశం మీద ప్రేమతో చేతనంత చేస్తున్నాం.
కానీ ఒక రకంగా లోక్సత్తా పార్టీ చెప్పినటువంటి క్లీన్ పాలిటిక్స్ గురించే జనసేన కూడా ఎక్కువ మాట్లాడింది. కానీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ని ప్రజలు ఆదరించకపోవడం అనే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అలా అనకూడదు. మీరు ఇప్పుడు నాకు ఎన్ని శాతం ఓట్లు వచ్చినా నాకు తెలియదు, కానీ ఎంత శాతం ఓట్లు వచ్చినాయి? 5-6 శాతం ఓట్లు వచ్చినాయి కదా. ఒకసారి మన దేశ ఎన్నికల వ్యవస్థ అర్థమైతే 5-6 శాతం ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద రాష్ట్రం రావటం అంటే ఏంటో విషయం అర్థమవుతుంది. అదేమీ తెలియని వాళ్ళకి ఇలాంటి చాలా అపరిపక్వమైనటువంటి భాష కానీ ఆలోచనలు కానీ వస్తాయి. ఏదో పెద్ద పార్టీ అండి వెళ్ళుకున్న పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఓట్లు వస్తే అది పెద్ద గొప్ప విజయంగా భావించడం, అది రాకపోతే పరాజయంగా భావించడం. కాంగ్రెస్ పార్టీకి అంత చరిత్ర ఉన్నది. అన్నేళ్ల పాటు దేశం మొత్తం అప్రతిహతంగా ఏలింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటండి? బీజేపీ ఈనాడు ఇంత ఘనంగా వెలుగుతోంది, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాత్ర ఏంటండి? కాబట్టి మీరు అంత చులకనగా చూడకూడదు. అలాగే చిరంజీవి గారికి మరి 18% ఓట్లు 17-18% ఓట్లు, అది చిన్న విషయం కాదు. అది చిన్న విషయం కాదు, చాలా అసాధారణమైన విషయం. మన ఎన్నికల వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే వ్యవస్థ కాదు కాబట్టి దానికి విలువ లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే 16-17% ఓట్లు ఒక పార్టీకి వచ్చినాయని చెప్పంటే అది చాలా కీలకమైన పార్టీ అవుతుంది. కాబట్టి మనం ఏ పార్టీని అంచనా వేయకూడదు. రెండోది, ఓట్లు ఒకళ్ళు రాలేదనుకుందాము అంటే వాదన సరైంది కాదా? దురదృష్టం కొద్దీ ఏ వాదన సరైనదో ఆ వాదనకి ఇంకా ఓట్లు వచ్చే వ్యవస్థ రాలేదని చెప్పంటే దాన్ని ఎలా మార్చాలని బాధపడాలి. కానీ మనం నీకు రాలేదు కాబట్టి నువ్వు తక్కువ, అది వచ్చింది కాబట్టి వ్యవహారం కూడా మంచి అధికారంలో ఉన్న పార్టీలే ఆ మాట అంటున్నాయి. మిమ్మల్ని ఓట్లు లేకుండా కొట్టారు జనం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రశ్న పదే పదే అధికార పార్టీ ప్రవచిస్తుంది. దాన్ని మీరు మాట్లాడండి అయ్యా. మీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానము ఉంటే మీకు ఓట్లు ఇచ్చారుగా, మీకు పదవులు ఇచ్చారుగా, ఏం ఓడబెడిచారు? ఎందుకు భారతదేశం ప్రపంచంలోనే విద్యలో పరమచండాలంగా ఉంది, 74 దేశాల్లో 73వ స్థానంలో ఉంది కాదని చెప్తారా మీరు? మరి మీరేగా పదవుల్లో ఉంది, ఎందుకు చేయట్లే మీరు? మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది, మీకు అడిగే హక్కు లేదు. మీకు పదవులు ఇచ్చారు, మీరు కాదు మాకు చెప్పాల్సింది, నేను మీకు చెప్పాలా? పదవులు ఇచ్చింది మీకు, మీరంతా చేస్తే గొడవ ఎక్కడుందా అసలు? ఆరోగ్యం పరమచండాలంగా ఉంది, ప్రపంచంలో పరమ దరిద్రంగా ఆరోగ్యం ఉన్న దేశం భారతదేశం. మరి మీరంతా ఇన్నేళ్ళు ఏం ఉద్ధరించారు, ఇప్పుడేం ఉద్ధరిస్తున్నారు? రైతులు కాదా ఎందుకు రావట్లేదు? మీ మూర్ఖ విధానాల వల్ల కదా, మీ దుర్మార్గ పరిపాలన వల్ల కదా. మీరు చేస్తే పవన్ కళ్యాణ్ అవసరం ఏంటి, జయప్రకాష్ అవసరం ఏంటి, మరో వెంకయ్య అవసరం ఏంటి? మీరు సిగ్గుపడకుండా, మీరు పని చేయకుండా, మీరు దేశాన్ని నాశనం చేసి నాశనం చేస్తూ ఉండి ఏ రకమైనది ఆశించకుండా ప్రయత్నం చేసే వాళ్ళ మీద పడితే ఎట్లాగా? ఇది చాలా విచిత్రమైన వాదన. ఎవడది బాధ్యత ఉందో వాడు చేయకుండా బాధ్యత తీసుకుని చేద్దామని చెప్పి అనుకుంటే వాడిని తిట్టడం ఏంటి? అది మూర్ఖులు చేసే పని, దానికి ప్రపోర్షన్ క్షమించకూడదు. నేను చాలా మర్యాదగా ఉంటాను. మర్యాద అంటే అర్థం మెత్తదనం కాదు, పిరికితనం అంతకంటే కాదు. రైట్ రైట్. మరో ఫోటో చూద్దాం ఒకసారి. ఇది నాకు గుర్తున్నంత వరకు 1998లోనూ 1999లోనూ ఎన్నికల ఎలక్షన్ వాచ్ ఉద్యమం, దానికి ఏమైందంటే నాకు 98లోనే ఎప్పుడు బాగా వెన్నుగా నొప్పి వచ్చింది. ఓకే. అసలు ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవటం విపరీతంగా ఇది వల్ల ఒక కొన్ని నెలల పాటు ఉన్న కొద్దిగా నొప్పి పెరుగుతున్నా కూడా రోజుకి నెలకి 30 రోజులు ప్రయాణం చేసేవాడు, 25 రోజులు ప్రయాణం చేసేవాడిని. అలా ఆపల ఒకరోజు చివరికి నడవటం సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. విధిగా ఒక 15-4 రోజుల పాటు రెస్ట్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పి గట్టిగా డాక్టర్లు చెప్పారు. అది చాలా మేలు చేసింది నాకు. ఏమైంది, అప్పటిదాకా ఈ ప్రయాణాలు వాటిల్లో నాకు కీలకమైనది ఎన్నికల నిఘా ఉద్యమాన్ని గురించి ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకం రాయడం నాకు సాధ్యం కల. ఓకే. అప్పుడు వెల్లికలో పడుకునే పెన్సిల్తో రాశాను, పడుకుంటే మరి పెన్తో రాయడం సాధ్యం కాదు కదా. అప్పుడు ఇక వేరే పని లేదు కాబట్టి 30 రోజుల పాటు నేను వెనక దీని మీద హార్ట్ సర్ఫెన్స్ పడుకున్నాను. అప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటూ అప్పుడు ఇది రాశాను. అక్కడి నుంచి ఎన్నికల నిఘా ఉద్యమం దేశంలో ఇవాళ ఎలక్షన్ వాచ్ ఉద్యమాన్ని మొత్తానికి శ్రీకారం చుట్టింది. ఆనాడు నాకు వెన్నెముక నొప్పి వల్ల ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ఎన్నికల నిఘా ఉద్యమాన్ని ప్రారంభించడానికి శేషన్ గారిని పిలిచాం. ఓకే. ఆ పిలిచిన రోజున శేషన్ గారితో అది ఇంకొక సందర్భంలో కూడా ఆయన ఎన్నికల సంస్కరణల గురించి సదస్సుకు ఆయన నేను కూడా కో చైర్మన్లుగా వ్యవహరించాం. అప్పుడు కాదనుకుంటాను ఇది మొట్టమొదటి సమావేశం అనిపిస్తుంది నాకు. రైట్ రైట్. మరో ఫోటో అంటే ఇవి ఉన్నాయి కాబట్టి బ్యానర్లో ఉన్నాయి కాబట్టి. లాస్ట్ ఫోటోనే ఇంటర్వ్యూ
ఓకే రంగరాజన్ గారు ఇచ్చింది కదా కరెక్ట్ పక్కన ఇంకొక నరేంద్ర లోథర్ గారు ఉన్నారు యుద్ధవీర అవార్డుని ప్రతిష్టాత్మక అవార్డు అది వరకు నాకు ముందు మన్మోహన్ సింగ్ గారికి వచ్చింది ఆ అవార్డుని ఆ రోజుల్లో 2000లోనో ఇప్పుడు 2002లోనో ఇప్పుడు నాకు ఇచ్చారు ఇచ్చి దాని మీద ప్రసంగం చేయమన్నారు ఆనాడు అంటే జేపీ గారు ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చూసుకుంటే మీ జర్నీ ఆఫ్ లైఫ్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు చాలామందికి నా ప్రయాణంలో చాలా మలుపులు ఉన్నాయనుకుంటారు లేదు నా ప్రయాణం 1973 నుంచి 47 ఏళ్ల క్రితం నుంచి ఒకటే ప్రయాణం ఈ దేశంలో వ్యవస్థ బాగుపడాలి ప్రజాస్వామ్యం వికసించాలి ప్రజల జీవితాలు బాగుపడాలి కాకపోతే అంటే మీరు ప్రయాణం ఒక డాక్టర్గా స్టార్ట్ చేసి ప్రజ అంటే డాక్టర్ అంటేనే ప్రజలతో కనెక్షన్ ఉండేటువంటి ఒక వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తి చాలా గౌరవప్రదమైన అక్కడి నుంచి ఒక కలెక్టర్ అయ్యారు కలెక్టర్గా ప్రారంభించి మళ్ళీ ఉద్యమం వైపు వచ్చారు లోక్సత్తా ఉద్యమం పేరుతో ఒక 10 ఏళ్ళు కృషి చేసిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకుడు మీ ప్రయాణంలో చాలా మలుపులు కనిపిస్తున్నాయి మాకు అంటే మీరు మలుపు ఏం కనిపిస్తుందంటే లక్ష్యం మారల దారి మారల వాహనం మారింది వాహనం మారితే మలుపు ఎట్లా అవుతుంది సందర్భాన్ని బట్టి ఒకరోజు సైకిల్ మీద వెళ్తాం ఇంకోరోజు నడిచి వెళ్తాం ఇంకోరోజు స్కూటర్ మీద వెళ్తాం ఇంకోరోజు కారులో వెళ్తాం ఇంకోరోజు ట్రైన్లో వెళ్తాం విమానంలో వెళ్తాం ఏ ఏ వాహనం ఉపకరిస్తే ఆ వాహనం వాడుకుంటే ఇవన్నీ వాహనాలు కానీ నేను నమ్మిన లక్ష్యాలు నేను చేసిన పనులు దాని వెనకాల ఉన్నటువంటి ప్రాతిపదిక ఆ పునాది సైద్ధాంతిక పునాది నేను అప్పటికిప్పటికీ ప్రజల ముందు చెప్తున్న మాటలు చేస్తున్న పోరాటం ఒకే లక్ష్యం కోసం నేను కలెక్టర్గా ఏ భాష వాడినా ఇవాళ అదే భాష వాడుతున్నాను కాకపోతే కలెక్టర్గా కొంత పరిమితులు ఉంటాయి కాబట్టి మీకు అధికారిగా పరిమితులు ఉంటాయి కాబట్టి ఆ పరిమితుల లోపల వాడతాను ఆ పరిమితుల లోపల తప్ప భాషాభావం ఒకటి అప్పుడు ఇప్పుడు కూడా ప్రజల సాధికారత అని చెప్పాను ఇందాక నీటిపారుదల పథకాలకి ప్రజలకు అధికారం కావాలి ప్రజల నిర్ణయాధికారం ఉండాలి అధికార వికేంద్రం ఇప్పుడు అదే చెప్తాను ఆనాటికి నాటికి అధికారిగా ఉండగా అధికారం నా దగ్గర ఉండాలని అనలా కానీ వ్యవస్థ ఇంకా అర్థం చేసుకోవాలంటే మీరు అప్పుడు కూడా డిస్ట్రిక్ట్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని చెప్పాను జిల్లా ప్రభుత్వాలు ఏర్పాటు అంతేకాదు నేను రుజువు చేశాను కూడా ఉదాహరణకి నేను అధికారిగా ఉండగా నా చివరి ఉద్యోగంలో గవర్నమెంట్లో ఈ ఐలాస్ ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీస్ నేను తయారు చేసినవి ఓకే అదే సిద్ధాంతం మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం బోడపెత్తనం ఎందుకండి ఐఐసీ బోడపెత్తనం ఎందుకు మీరంతా కూర్చుని మీరు పన్నులు కట్టుకోండి యూజర్ ఫీజు కట్టుకోండి ఒక 30% మున్సిపాలిటీకి ఇచ్చేయండి పంచాయతీకి మున్సిపాలిటీకి ఏది ఉంటే అక్కడ 70% మీరు ఉపయోగించుకోండి మీరు బాగు చేసుకుంటే బాగుంటాయి బాగు చేసుకోకపోతే మీరు నష్టపోతారు నాకేం పోయింది దాన్ని అమలు చేశాను కాబట్టి మీరు గమనించారు ఆనాటికి ఈనాటికి నా ఆలోచనలో కానీ నా వాక్కులో కానీ ఆచరణలో కానీ ఏమీ తేడా లేదు కానీ వాడే వాహనం మారుతుంది సందర్భాన్ని బట్టి అధికారిని కాబట్టి ఆదేశించి పనిచేయించాను పౌర సమాజంలో ప్రజలు చైతన్యం కావాలంటే దానికి తీరు వేరే ఎన్నికలనిగా లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఇది ఆపటము దానికి వేరే రకాల ఆయుధాలు వాడాను రాజకీయ నాయకుడిగా ఇంకో రకమైన ఆయుధం కాబట్టి మీరు వాడే ఆయుధం మారుతుంది వెళ్ళే వాహనం మారుతుంది కానీ లక్ష్యం మారలేదు మార్గం మారలేదు కానీ నా వైపు నుంచి ఆలోచిస్తే మీరు అంత స్పష్టంగా చెప్తున్నా కానీ ఇంకా ప్రజల కోణంలో నుంచి ఆలోచించే విధానం పాలకుల్లో రాలేదు అలానే ఏది మనకి మంచి అని ఆలోచించే విధానం ప్రజలకు రావట్లేదు కేశవ్ చాలామంది మనసులో పెట్టుకోవాలి ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన వ్యవస్థ ఒక మంచి రాజ్యాంగాన్ని రాసుకోగానే ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు ఆ మాట అంబేద్కర్ గారు చెప్పారు రైట్ అలాగే ఓటేసేసి సంబరాలు గడావిడి గందరగోళం ఎందుకు ఏంటో దేవుడికి దేవుడికి ఎరుక మర్నాడు నుంచి మురదాబాద్ అంటుంటే అది ప్రజాస్వామ్యం కాదలదు చాలా సంక్లిష్టమైన వ్యవస్థ దాన్ని బాగు చేసుకోవాలంటే పౌరుల చైతన్యము దానిలో గాడిన పెట్టేటువంటి సంస్థాగత ఏర్పాట్లు జవాబుదారీతనం దానికి అనుకూలమైనటువంటి ఎన్నికల వ్యవస్థ నాయకత్వంలోనూ పత్రికల్లోనూ కాస్తంత వ్యక్తులు అధికారాకాంక్ష కాకుండా దీర్ఘకాలంగా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి దాని ఏకాగ్రతను సాధించేటువంటి తత్వము అన్నీ సమకూరాలి అందుకనే బాగా పరిణతి చెందిన కొన్ని దేశాలు వెనక్కి వెళ్తున్నారు కొన్ని సందర్భాల్లో అమెరికాలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వెనకబట్టింది మళ్ళీ ఇటీవల కాలంలో రేపు ఎన్నికల్లో ఏమవుతుందో చూద్దాం కానీ ఎన్నికల్లో ఒకళ్ళ బదులు ఇంకోళ్ళు వచ్చిన మాత్రం చేత అద్భుతాలు వెంటనే జరగవు ఎందుకంటే ఒక దెబ్బ తగిలిన దానికి పర్యవసానాలు ఉంటాయి గతకాలపు పాపాలు నేడ తర్వాత తరాన్ని కొంతవరకు శాసిస్తుంది కానీ ఒక ప్రక్రియ చూద్దాం ఏమవుతుందని కాబట్టి ఆ ఎన్నికల్ని బహిరంగ చర్చని మంచి మార్పుకి మనం మార్గంగా మలుచుకుందామా కొందరు అధికార పిపాసక మార్గంగా మలుద్దామా అది కీలకమైనది
మన చర్చ అంతా అధికార పిపాస చుట్టూ ఉంది తప్పితే ఎవడు అధికారంలో ఉండాలని చుట్టూ ఉంది తప్పితే ఎవడు అధికారంలోకి పోవాలని తప్పితే ఏం జరగాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. అందుకనే ఎన్నికల్లో ఎవడు నెగ్గాడో ముఖ్యం కాదయ్యా, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందన్నది ముఖ్యం. అందుకోసం ఎన్నికలు కానీ ఎవడినో రాజును చేసి ఇక నువ్వు చంపవయా మమ్మల్ని, మేము ఊరికే బెచ్చగాడులా ఉంటామని చెప్పడం కోసం ఎన్నికలు. మన దేశంలో ఆ తత్వం ఉంది, నువ్వు రాజు కదా నీ ఇష్టం నువ్వు చేసుకో, మేము భరిస్తాం, బెచ్చగాడుగా వస్తాం, మాకు కాస్త పడే మెతుకులు. రైట్ రైట్, ధన్యవాదాలు జేపీ గారు మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఇది జేపీ గారి అంతరంగం. ఎన్నికలు అనేవి ప్రజల చుట్టూ తిరగాలి, ప్రజాస్వామ్యం ప్రజల కోసం నడవాలనేది ఆయన ఆకాంక్ష. ఆ లక్ష్యం సాధించడం కోసం అలుపెరుగిన పోరాటం చేస్తూ ఉంటున్నారు. కీప్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.